పరలోకమందు మా తండ్రి మరలా తిరిగి తండ్రి ఈ భయానికమైన పరిస్థితుల మధ్య మీ వాక్యం వినడానికి మీ వాక్యం ధ్యానించడానికి సంఘ క్రమాన్ని నేర్చుకోవడానికి సంఘములో తండ్రి సరిగ్గా నడుచుకోవడానికి తండ్రి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రము ఎందరో తండ్రి సంఘము పట్ల బాధ్యత లేకుండా సంఘం అంటే తండ్రి సమాజానికి దీనికి తేడా లేకుండా చేస్తున్నారు అట్టి వారితో నేరుగా మీరు మాట్లాడండి కాలం గడుస్తున్నా వయసు పెరుగుతున్నా జీవితంలో తండ్రి వాక్యాన్ని మేము అప్లై చేసుకోలేనని అడుగుతండి సినిమా థియేటర్లకి ఫంక్షన్ హాల్కి సంఘానికి తేడా లేకుండా పోయే పరిస్థితి ఉంది గనక తండ్రి అట్టి దౌర్భాగ్యమైన జాజ్యంలోనికి మేము జారకుంటాం మమ్మల్ని అందరినీ కాచి కాపాడి నడిపించండి ఈ వాక్యం నేరుగా మా అందరితో మీరు మాట్లాడుతున్నారని అంగీకరించే మనస్సును మాకు దయచేయండి ఎవరు విరోధ భావంతో కాకుండా ఇది సద్విమర్శకు సంబంధించిన విషయమని సత్యమును సత్యముగా స్వీకరించాలని తండ్రి ఉన్నతమైన మనస్సును అంగీకరిస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమేన్. కొన్ని విలువైన సంగతులు మనం నేర్చుకుందాం. గతించిన వారు మాటిచ్చినట్టుగా కొన్ని నెలలు నేను సంఘాన్ని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సంఘము సంఘము యొక్క నడవడిక, చర్చ్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉండాలి అన్నది ప్రాముఖ్యత. వచ్చాము వెళ్ళాము అనేది సంఘము కాదు. బాధ్యత లేని వారు సంఘస్థులు కారు. ఈరోజు బాగా విందాం. దూరం దూరంగా బయట కూర్చున్న వాళ్ళందరూ లోపలికి వచ్చేయండి. దయచేసి ఎండలో ఉండొద్దు, లోపలికి వచ్చేయండి. కొన్ని విలువైన సంగతుల్లోనికి మనం వెళదాం. నిజంగా ఈరోజు మనసు పెట్టి ప్రతి ఒక్కరూ వినాలి, ప్రతి ఒక్కరికి ఈ వాక్యం తగలాలి, అనేకులు మారు మనసు పొందాలి, అనేకులు దేవుని సంఘము ఎడల బాధ్యతగా వ్యవహరించాలి. చూద్దాం ఎబ్రీలకు రాసిన పత్రిక. అపోస్తుడైన పౌలు ఎబ్రీ సంఘానికి రాసిన పత్రిక 13వ అధ్యాయం. ఎబ్రీ సంఘానికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం నుండి నాన్ స్టాప్గా 17వ వచనం వరకు ఒకసారి చదువుదాం. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునుట, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకునుచు వారి విశ్వాసమును అనుసరించుడి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకు ఒక్కడే రీతిగా ఉండును. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి, భోజన పదార్థములు బట్టి కాక కృపను బట్టియే హృదయమును స్థిరపరుచుకునుట మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమీ ప్రయోజనము కలగలేదు. మనకొక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారంలో సేవ చేయ వారికి అధికారము లేదు. ఏటి రక్తము పాప పరిహార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడినో ఆ జంతువుల కలేవారములు శిబిరమునకు వెలుపట దహింపబడును. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరుచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనమాయన నిందను భరించుచు శిబిరము వెలుపలకి ఆయన యొద్దకు వెళ్ళుదము. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాం. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిఫఫలమును అర్పించుదము. ఉపకార ధర్మము చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి.
మీ పైన నాయకులకు ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారు వలె మీ ఆత్మలు కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనక దుఃఖముతో కాక ఆనందముతో చేయినట్లు వారి మాట విని వారికి లోబడుడి. ఈరోజు మనం మాట్లాడుకునే సందర్భం భీకరమైనది, గంభీరమైనది, సంఘ క్రమానికి సంబంధించినది. నేను అనుకుంటున్నాను, ఎందుకు సంఘాలు, సంఘ వ్యవస్థలు, సంఘ నాయకులు, విశ్వాసులు రోజు రోజుకి కుప్పకూలిపోవడానికి కారణం ఏంటంటే, వాక్యాన్ని చదువుతాం వింటాం కానీ దాన్ని వంట పట్టించుకోమా, ఇది నాకు కదిలే పక్కోడికి అనుకుంటాం ఎంతసేపు మనం. అందుకే బాగుపడవు సంఘాలు. సంఘాల్లో రోజు రోజుకి ఈ లేనిపోని అలజడులు రావడానికి కారణం ఏంటంటే బాండింగ్ మర్చిపోవడం, బంధాలు విలువ సంఘంలో సరిగ్గా తెలియకపోవడం. ఈరోజు చాలా జాగ్రత్తగా విందాం. ఎబ్రీ గ్రంథకర్త, ఎబ్రీ పత్రిక యొక్క గ్రంథకర్త ఎలాంటి ఉద్దేశంతో ఇది రాస్తున్నాడంటే, చాలా ఒడుదుడుకులు పరిస్థితి మధ్య పత్రిక రాస్తున్నాడు. ఎప్పుడైనా వాక్యం చదువుతున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆ వాక్యము వెనక జరుగుతున్న పరిస్థితులు ఏంటో తెలియాలి. గుడ్డెద్దు చేలబడినట్టు వాక్యం చదవకూడదు. ఈరోజు క్యాలెండర్లో ఈ వాక్యం కనబడుతుందంటే చదువుకు, నేను ఆఫీస్కి వెళ్ళిపోతానంటే దాన్ని బైబిల్ చదవడం అనిపించుకోదు. ఈరోజు నేను బైబిల్ తీసిన వెంటనే నాకు ఈ వాక్యం వచ్చిందండి, ఈరోజు దేవుడు నన్ను ఈ వాక్యము ద్వారా పలకరిస్తున్నాడు అనుకుంటే అది వాక్యం చదవడం అనిపించుకోదు. ఈరోజు నేను క్లాసులో కూర్చున్నప్పుడు, తిరగేస్తున్నప్పుడు పదే పదే నాకు ఈ వాక్యం తగిలిందండి, దాన్ని బట్టి దేవుడు నేను వాక్యాన్ని చదివి ఆయన నాతో మాట్లాడుతున్నాడంటే అది వాక్యం చదవడం అనిపించుకోదు. వాక్యం చదవడం అంటే నీ రెగ్యులర్ లైఫ్లో, నీ డైలీ లైఫ్లో ప్రతిరోజు గుర్తుపెట్టుకోండి, బైబుల్ ఖచ్చితముగా చదవాలి. నేను అడుగుతున్నాను, 99% బైబుల్ చదవరు క్రైస్తవులే. మరి ఏం చేస్తారు ఇంటి దగ్గర అంటే కాలయాపన చేస్తారు. టీవీలు, మొబైలు, సోదుకబుళ్ళు, చెత్త, చెదారం, ఎదవ రాజకీయాలు, కుళ్ళు గొడవలు, కుళ్ళు మాటలు, చెత్త మాటలు మాట్లాడుకుని కాలం గడిపేయడమే తప్ప రోజు వాక్యం చదవాలన్నా బాధ్యత కలిగిన విశ్వాసులు ఎవరు ఉన్నారు? ఈ రోజుల్లో వాక్యానికి ప్రాధాన్యతను ఇవ్వట్లేదు కనుక సంఘ ప్రాధాన్యతలు మనకు తెలియట్లేదు. సంఘంలో ఎలా వ్యవహరించాలో మనకు తెలియాలంటే వాక్యం ఎలా వ్యవహరిస్తుందో మనకు తెలియాలి. అవి ఎప్పుడైతే మనం గుర్తెరగామో ఆ విలువలు మన మాటని, మన చూపుల్ని, మన ప్రవర్తనని, మన అధికారాన్ని, మన సంఘంలో నడిచే విధి విధానాలని కట్టడి చేస్తుంది. ప్రతి విషయంలో వాక్యం అనేది ఒక వారధి గనక దాన్ని నువ్వు సీరియస్గా తీసుకోకపోతే ఇక నువ్వు ఏ విషయంలో నువ్వు నేను సంఘాన్ని అడ్మినిస్ట్రేషన్గా నడిపించాలి అసాధ్యం, అది జరగదు. అది రాజ్యాంగంలో బైబిల్ మనం అంగీకరించలేనప్పుడు, రాజ్యాంగంగా దీనికి మనం ఒబే అవ్వలేనప్పుడు, బైబిల్కి మనం లోబడలేనప్పుడు మనం ఒక మోకన గుంపును మనం నడిపించగలం తప్ప క్రీస్తు సంఘాన్ని మనం నడిపించలేము. దానికి బెస్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ నేను చాలాసార్లు చెప్తాను. ఆర్టీసీ వారికి యూనియన్ ఉంటుంది, ఆటో వారికి యూనియన్ ఉంటుంది, లారీ వారికి యూనియన్ ఉంటుంది, మనకు ఒక యూనియన్ ఉంది అంతే. ఇది రక్తము వలన విమోచింపబడిన సంఘముగా ఆ విలువలు ఎప్పుడు ఎక్కవంటే వాక్యం చదవలేనప్పుడు. కాబట్టి బైబిల్ చదువుతున్నప్పుడు ఎలా చదవాలంటే రైటర్ ఎవరో మనకు తెలియాలి. ఒకవేళ రైటర్ తెలియకపోవచ్చు, రైటర్ రాస్తున్నప్పుడు, రచయిత రాస్తున్నప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఏంటో మనం అంచనా వేయాలి, చదువుకోవాలి. అప్పుడు ఈ పత్రిక ఏ ప్రాంతంలో ఉన్నవారికి రాస్తున్నాడు, ఆ ప్రాంత ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఆ పరిస్థితులను లేవనెత్తుతూ ఈ పత్రిక ఎందుకు రాస్తున్నాడన్న మినిమం బ్యాక్గ్రౌండ్ మనకు తెలియాలి. ఒక కీ పాయింట్ మీకు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. బైబిల్ చదివితే కనుక, బైబిల్ పత్రికలు మీరు ఎప్పుడు చదివినా ప్రతి పత్రికకి బ్యాక్గ్రౌండ్ కాస్తంత మీకు అపోస్తుల కార్యంలో దొరుకుతుంది. నీకు అర్థమవుతుందా?
అపోస్తుల కార్యం చదువుతున్నప్పుడు ఎబ్రీ పత్రిక అయినా రోమా పత్రిక అయినా మీరు ఏ పత్రిక అయినా మీరు తీసుకోండి పత్రికలు వారి ప్రాంతాలు ఎలా ఉన్నాయో మీకు తెలియాలంటే వారి ప్రాంతంలో బ్రతికిన వారి పరిస్థితులు మీకు కొంచెం రికార్డెడ్గా ఇచ్చే ఒకే ఒక పుస్తకం అపోస్తుల కార్యంలో అది మీరు అంచనేసుకుంటే మిగిలిన నడవడిక పత్రిక మనకు చూపిస్తుంది కనుక చూద్దాం ఒకసారి ఏ ఉద్దేశంతో ఈ పత్రిక రాస్తున్నాడు 13వ అధ్యాయం మొదటి వచనం సహోదర ప్రేమ నిలువరముగా ఉండనివ్వుడి ఆదిత్యము చేయ మరొకడి దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆదిత్యము చేసిన భాగం ఎంత ఎబ్రీ పత్రిక యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే సువార్తను అంగీకరించిన యూదులు బాగా వినాలి ఇంకా గుడ్డిగా ఈ పత్రిక గురించి మీరు గుర్తుపెట్టుకోవాలి సువార్తను అంగీకరించిన కొందరు యూద క్రైస్తవులు ఎవరు యూద క్రైస్తవులు ఆ యూద క్రైస్తవులు కొంత మత సాందర్శ్యవాదాన్ని అవలంబిస్తున్నారు మత సాందర్శ్యవాదం అంటే ఏంటో తెలుసా నేను పట్టుకున్న కుందేలుకి మూడే కళ్ళు మీరు ఎంత చెప్పండి మరల వెనక్కి వెళతారన్నమాట వారి ఆచారాలు కర్మకాండలు ధర్మశాస్త్ర సంబంధమైన నిష్ఠాగరిష్ట పరిస్థితులుగా ఫీల్ అవుతున్న వాటిని ఆచరిస్తూనే ఒక పక్క యేసుప్రభువుని అంగీకరించి మరో పక్క ధర్మశాస్త్ర ఆచార కర్మకాండలు కూడా ఆచరిస్తున్నారు అర్థమైందన్నమాట మరలా నేను చెప్తా యేసుప్రభువును ప్రభువుగా అంగీకరించి ఆయన రక్తము చేత విమోచింపబడ్డామని ఒప్పుకొని యేసుప్రభు సిలువ త్యాగమే ఈరోజు మమ్మల్ని రక్షించిందని ఒప్పుకొని ఈ పక్కన ఈ సువార్తను ఎలా అంగీకరిస్తూనే మరో పక్క ఏం చేస్తున్నారంటే ఇవివే అవి అవే అని చెప్పి ఇటు రక్షణలో కొనసాగుతూనే వెనక ఆచార కర్మకాండలు కూడా జరిగిస్తున్నారట అంటే వీరెవరంటే డబుల్ లైఫ్ జీవిస్తున్నవారు వీరెవరంటే రెండు పొక్తుల మధ్య రెండు విధానాల మధ్య నడుస్తున్న విశ్వాసులుగా పిలువబడుతూ విశ్వాసులు కానివారు మరో మాట చెప్పాలంటే కొందరు ప్రలోభానికి గురయ్యారు కొందరు కావాలని ఆ విషయాల్లో నడుస్తున్నారు ఈ ఇరువురిని మనసులో పెట్టుకొని రాస్తున్నాడు ఎవరు ఎబ్రీ గ్రంథకర్త బాగా వినాలి ఎందుకంటే ఏ రోజు ఎప్పుడు పోతామో తెలియని రోజులు ఇవి అయిపోయింది చూసారా 1 ఇయర్ తిరిగేసరికి అలా తిరగబడుతుందో ఎవడుంటాడో ఎవడు ఎగిరిపోతాడో తెలియదు కాబట్టి ఉన్నంతకాలం శ్రద్ధగా బతకండి నమ్మకంగా బతకండి నిజాయితీగా బతకండి దేవుని ఎదుటి సాక్షిగా ఉండండి ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు మీరు గమ్మత్తు ఏంటంటే రాత్రి మాట్లాడుకుంటున్న విషయం నిజానికి ఇది ఇంటర్ సీజన్లో ఎక్కువ అవ్వాలి చలికాలంలో వెస్టర్న్ కంట్రీస్లో విదేశాల్లో పశ్చిమ దేశాల్లో శీతలం ఎక్కువగా ఉంటుంది కనుక చలి ఎక్కువగా ఉంటుంది కనుక వాళ్ళ దేశాల్లో ఏ టైంలో విజృంభిస్తుంది అంటే చలిగా ఉన్నప్పుడు ఎక్కువగా వ్యాపించింది దానికి క్వైట్ ఆపోజిట్ ఇండియాలో జరుగుతుంది చూడండి అంటే దీని విధి విధానాలు ఎలా ఉన్నాయి ఒకసారి కరోనాను అబ్జర్వ్ చేయండి శీతలంగా ఉన్నప్పుడు ఎక్కువ అవుతుంది అనుకున్నాం మనం డిసెంబర్ నవంబర్ జనవరి టైంలో ఎక్కువ అలా కానీ దీని దెబ్బ ఎక్కువ ఎప్పుడు అవుతుంది చెప్పినా మనకి ఏం అవ్వదు అనుకున్నాం చూసారు అప్పుడు పెరుగుతుంది అది ఇండియాలో సమ్మర్లో రెచ్చిపోతుంది వెస్టర్న్ కల్చర్లో వింటర్లో రెచ్చిపోతుంది ఒక మాట చెప్పినా దేవుడు అనుమతిస్తే వచ్చినవి నువ్వు అనుకున్నట్టుండవు ఆయన అనుకున్నట్టుంటాయి దానికి ఒక లెక్క ఉంటుంది ప్రకటన గ్రంథం చదివినోడికి అర్థమవుతుంది ఆ లెక్క జమ అయ్యేంత వరకు అది ఆగమన్నా ఆగదు నువ్వు ఈ యాంగిల్ వెళ్తే అది ఆ యాంగిల్లో వస్తుంది ఇందు మూలంగా అర్థమైన విషయం ఏంటంటే ఏమన్నా ఉంటే సర్దుకొని బతకడం చాలా మంచిది ప్రాస్నెస్ ఏంటంటే ఎక్కువ మంది ఇప్పుడు ఈ సెకండ్ వేలో సేవకులు విశ్వాసులు ఎక్కువ చచ్చిపోతున్నారట ఎవరు చనిపోతున్నారట 25 ఏళ్ళు ఒక విశ్వాస చనిపోయాడు అంటే మీరు నమ్మగలరా 25 ఏళ్ళు 25 సంవత్సరాల అబ్బాయి పాస్టర్ గారు 25 ఏళ్ళలోడే ఎగిరిపోయాడంటే ఇంకా అర్థమవ్వాలి మీకు ఇంక 30 40 50 దాటిన సంగతి ముందే సర్దేసుకోవాలన్నమాట ఏం సర్దుకోవాలి
లగేజ్ కాదు, బతుకులో దేవుడికి నచ్చినవి ఏమని ఉంటే సర్దేసుకోవడం మంచిది. వయసులో ఉన్నవారు పర్లేదండి, వారు లాస్ట్ ఇయర్. ఇప్పుడు వయసు ఉన్నవాళ్ళు లేదు, వయసు లేని వాళ్ళు లేడు, ఎవరికైనా ఒక్కటే ఆన్సర్ అది అంటుంది, నీ సంగతి చూస్తా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి టైంలో వాక్యానికి విలువనివ్వకపోయినా, దేవుని విలువలకు విలువలివ్వకపోయినా, మన విలువలకు కట్టుబడి బతకకపోయినా ప్రమాదం కరోనా కాదు, దానివలన మనకే ప్రమాదం. జాగ్రత్త. బ్యాక్గ్రౌండ్, ఎబ్రీ పత్రిక యొక్క ఉద్దేశం ఏంటంటే, యేసుప్రభువును అంగీకరించిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, రక్షణలోకి వచ్చిన తర్వాత మరలా వీరు చేసే పనులు ఏంటంటే, యేసుప్రభువును నమ్ముకుని రక్షణలోకి వచ్చిన వెనక మరలా నైస్గా చెబుతున్నారట, ఏమని, సున్నతి చేయించుకోండి అని. ఇదంతా అపొస్తలుల కార్యములు 15 అధ్యాయం చదివితే అర్థమవుతుంది. అంటే ఓ పక్క యేసుప్రభువును అంగీకరించామని చెప్పుకుంటూనే, యేసుప్రభువుని రక్షణలోనికి, యేసుప్రభు ద్వారా రక్షణలోకి వచ్చామని చెబుతూనే మరలా వీరు చెబుతున్నది ఏంటంటే, సున్నతి కూడా అవసరం క్రైస్తవులకని. ఇలా ఉంటేనే క్రైస్తవులం అనే ఒక దుర్బోధ వచ్చేసిందట. మరొక మాట, యేసుప్రభుని అంగీకరించామని చెబుతూనే, ఆయన అడుగు జాడల్లో నడుస్తున్నామని చెబుతూనే, ధర్మశాస్త్రాన్ని కూడా పాటించాలని చెబుతున్నారట. అపొస్తలుల కార్యములు ఎంతమంది చదివారు ఇక్కడ? పర్లేదు, ఏమన్నా చేయొద్దండి. అపొస్తలుల కార్యములు ఒక్కసారి ఏం చదువులో ఒకసారి చేయొద్దండి. అవి మన బతుకులు, చదవాలి బైబిల్ని. అపొస్తలుల కార్యములు చదువుతున్నప్పుడు పౌలు గారికి మతసాందర్శవాదులకి ఆర్గ్యూ జరుగుద్ది, ఎంతమంది గుర్తుంది ఈ గొడవ? ఈ గొడవ పెద్దదైనప్పుడు 12 మంది అపోస్తుల దగ్గర తీసుకెళ్తారు. ఏం గొడవ జరుగుతుందంటే, సున్నతి చేయించుకోవాలి, బలు అర్పించాలి, ధర్మశాస్త్రం పాటించాలి, మనం క్రైస్తవులం అయినప్పటికీ ఇవి ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించాలని పెద్ద గొడవ. సహోదరులు అంటే క్రైస్తవులను పిలువబడుతున్న వారితోనే ఈ భయంకరమైన కనిపించి కనిపించని ఈ అవిటి విశ్వాసం, మరలా నాటిన ఈ అవిటి విశ్వాసాన్ని అవలంబిస్తున్న వారితో పౌలు గారికి పెద్ద గొడవ జరుగుద్ది. ఈ గొడవ మీకు నాకు కాదు, యెరూషలేములో ఉన్న పెద్దల దగ్గరికి, అంటే 12 మంది శిష్యులు ఉన్నారుగా యేసు ప్రభుతో తిరిగిన వారి దగ్గరికి ఒకసారి వెళ్ళి విషయం ఏంటో తెలుసుకుందాం. రక్షణ ప్రభు ద్వారానా? రక్షణ సున్నతి ద్వారానా? నడవలసింది ప్రభు అడుగు జాడల్లోనా? నడవలసినది పాత ధర్మశాస్త్రంలోన. మరొక మాట అడుగు ముందుకేసి వాళ్ళు ఏమన్నారంటే, ప్రభువును అంగీకరించిన తర్వాత ఇక విశ్రాంతి దినాలు చెప్పండి, నైవేద్యాలు, అమావాసులు ఇవేమీ లేవు అని పౌలు గారు పెద్ద ఓపెన్ డిబేట్ చేశాడు ఆ రోజు గొడవలా. అలాంటి వాళ్ళు ఏమన్నారంటే, నడండి అయితే 12 అంటే 12 అని తేల్చుకోవడానికి వెళ్ళిపోయారు. ఎక్కడికి? 12 మంది అపోస్తుల దగ్గరికి. అక్కడ గొడవ జరుగుతుంది. అలాంటి వాతావరణంలో బతుకుతున్న ఒక అవిటి విశ్వాసులకి ఈ పత్రిక రాస్తున్నాడు అన్నమాట. ఎవరికి? క్రైస్తవులు అని పిలువబడుతూనే ఆచార కర్మకాండలు ఆచరించే వారికి రాస్తున్నాడు. మనం కూడా చూడండి, యేసుప్రభు యేసుప్రభువే, ఆచారాలు ఆచారాలే. ఇంట్లో కార్యక్రమం వెంటనే జరిగిన వెంటనే పాస్టర్ గారు గుర్తురారు, బ్యాప్నోడు గుర్తు వస్తారు. మీకు ఇంట్లో ఏమన్నా జరిగితే గుర్తుపెట్టుకోండి, మీకు యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలనుకోరు, భూత వైద్యుడి దగ్గర నుంచి లైసెన్స్ తెచ్చుకోవాలనుకుంటారు. ఇట్టి వారిని బైబిల్ వాక్యం అడ్డు తోలు తీసేస్తానని చెబుతుంది. ఉంటే అటైనా ఉండాలి, లేకపోతే ఇటైనా ఉండాలి. రెండు పడవల ప్రయాణం, 2 నాలుకల ద్వారాని 2 జీవితాలు జీవించడానికి వీల్లేదు. ఆ రోజుల్లో వారు ఎలా అయితే పాటిస్తున్నారో ఈ రోజుల్లో మనం కూడా పాటిస్తున్నాం. ఈరోజు పాటించట్లేదండి. మీరు ఎంత చెప్పండి ఆ మూల స్తంభాలు, లేదా మన ఇంట్లో కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కొన్ని జరిగించాల్సిన జరగకపోతే మనకు ఆ గిల ఆగదు మనకు లోపల. అది చేసేయాలి ఏదోలాగా. అందుకే క్రైస్తవులు పుట్టించారు, ఎవరు పుట్టించారు నాకు తెలియదు, కానీ సామెత దేవునికి పెట్టేయాలట. ఎవరు చెప్పాడు? ఎవరు చెప్పాడు మీకు? వాక్యం చెప్పలా? వాక్యం ఎక్కడ అనలేదు. మరి ఎవరు చెప్పారు? నువ్వు చెప్పో. నీకు ఇలాంటి అవిటివాడు ఎవడో చెప్పాడు? అవిటివాడు అంటే అవిటి విశ్వాసం కలిగిన వాడు. నీలాంటి పనికి మాలిన ఆచార కర్మకాండలు జరిగి ఎవడో చెప్పాడు? అవి చెప్పిన మీరు వేసుకుని తిరుగుతున్నావు. నేను చెప్తున్నాను, తిరుగుతావు తిరుగుతావు తిరుగుతావు, ఇలాంటిది ఏదో తగులుతుంది తగులుతుంది, సెకండ్ వే ఎగిరిపోతావు.
అప్పుడు ఏం చేసావు అమ్మా, భూమి మీద ఏం చేశారో నాన్న అంటే, వాక్యం విన్నాను కానీ ఎప్పుడు నేను సీరియస్గా తీసుకోలేదు ప్రభువా. మరి ఏం చేశారు అంటే, అటు వెళ్ళాను ప్రభువా, ఇటు వెళ్ళాను ప్రభు అంటే, నువ్వు ఇటు రాకు అటు వెళ్ళు అంటాడు. ఎక్కడికి వెళ్తావు అంటే, ఇంటి వెనకాల కాదు, ఎక్కడికి చెప్పండి, భయంకరమైన వేదంలోకి వెళ్ళిపోయి. జాగ్రత్త, మీరు దేంతో అన్నా మీరు ఎటకారంగా ఉండొచ్చు, మినిస్ట్రీలో కానీ వాక్యంలో కానీ పర్లేదు లేని మాత్రం బతకండి, అది మంచి జీవితానికి మంచిది కాదు. ఏం జరుగుతుందంటే, ప్రభువుని అంగీకరించిన తర్వాత ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. అక్కడ సువార్త రక్షణ యేసుక్రీస్తు ద్వారా వస్తుంది అని చెబుతూనే ధర్మశాస్త్రం పాటించకపోతే పోతుంది అని కూడా చెబుతున్నారు. ఆ పదం మరలా జాగ్రత్తగా వినాలి మీరు. సువార్త ద్వారా రక్షణ వస్తుంది, యేసుక్రీస్తు ద్వారా రక్షణ వస్తుందని చెబుతూనే ధర్మశాస్త్రం పాటించకపోతే రక్షణ పోతాది అని చెబుతున్నారట. అలాంటి వారికి బుద్ధి చెప్పడానికి, వారిని అదుపు చేయడానికి, వారిని చరిసేయడానికి, వారికి ఇన్ని సంవత్సరాలు వినిపించిన బోధను ఒక్కసారి జ్ఞాపకం చేయడానికి విషయాలన్నీ రాసి 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 ఇక చివరి అధ్యాయంలో అన్ని కలిపి ఒకేసారి చెప్పేస్తున్నాడు. మళ్ళా నేను చెప్తున్నా, ఇంచుమించు మీరు ఈ ఎబ్రీ పత్రిక మీరు చదువుతున్నప్పుడు మొదటి అధ్యాయం దగ్గర నుంచి 10వ అధ్యాయం వరకు మీరు చూడండి, ఎన్నో మర్మాలు ధర్మశాస్త్ర మూలాలు ఎత్తి మాట్లాడుతాడు ఈ రచయిత. ఎన్నో విషయాలు ఎత్తి మాట్లాడిన తర్వాత, అన్నీ క్రోడీకరించి అన్నీ మాట్లాడిన తర్వాత చివరికి ఒక మాట అంటున్నాడు. అన్నీ చెప్పేసి అన్ని వాక్యాలు మర్మాలు చెప్పుకొచ్చేసి 13వ అధ్యాయంలో అన్ని ఏకతాటి మీద క్రోడీకరించి ముగించేస్తున్నాడు. అది 13వ అధ్యాయం. నీకు అర్థమవుతుందా అంటే, 10 అధ్యాయాలు విస్తారముగా మాట్లాడి 13వ అధ్యాయం ఏమన్నాడంటే, ఈ మాత్రిక ఫైనల్ అవుట్పుట్గా ఖచ్చితంగా మీరు గుర్తెట్టేసుకోండి అన్నాడు. అది 13వ అధ్యాయం. ఏం చెబుతున్నాడు, కొన్ని పదాలు చూద్దాం. 13వ అధ్యాయంలో కొన్ని పదాలు ఉన్నాయి చూడండి. సహోదర ప్రేమ విషయములో నిలువరముగా ఉండండి అన్నాడు. ఏంటట, సహోదర ప్రేమ విషయంలో నిలువరంగా ఉండండి అంటే, కొన్ని రోజులు ప్రేమించి కొన్ని రోజులు మానేసి కొన్ని రోజు క్లోజ్గా ఉండి కొన్ని రోజు సంఘానికి కనబడకుండా మానేసి ఇలాంటి పిచ్చి పనులు చేయకండి. మీరు ఎలా ఉండాలంటే సంఘంలో నిలకడగా, ఎప్పుడు మీ లైఫ్ ఎలా ఉండాలంటే ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఆ సహోదర బృందంతో మాత్రం ఎప్పుడు ఎడబాటు ఉండడానికి వీల్లేదు. సహోదర ప్రేమ విషయంలో నిలువరంగా ఉండనీయుడి. మరొక పదం అంటున్నాడు, ఆదిత్యము చేయ మరొకటి. ఏం చేయాలట, ఎవరైతే సేవకులు కానీ మిషనరీస్ కానీ ఎవరైతే సువార్తను భుజాల మీద వేసుకుని తిరుగుతున్నారో అట్టివారు మీకు ఎవరైతే తారసపడితే సార్వత్రిక విశ్వాసులు, లేదా నీ సహోదరులే నీ సంఘంలో ఉన్నవారిని నువ్వు గౌరవించడం ఆదిత్యం ఇవ్వడం మాత్రం మర్చిపోకు. మనతో వచ్చిన గొడవ ఏంటి చెప్పనా, ఫంక్షన్ ఏమైనా జరిగితే ఊరంతా చుట్టాలందరూ గుర్తొస్తారు మనకి, లాస్ట్లో గుర్తొచ్చేది ఎవరు చెప్పండి, విశ్వాసులు. బాగా గుర్తుపెట్టుకోండి, నీకు మొట్టమొదటి గుర్తు రావాల్సింది ప్రేమ విషయంలో సహోదరులు, నీకు మొట్టమొదటి గుర్తు రావాల్సింది నువ్వు ఏదన్నా భోజన కార్యక్రమాలు కానీ ఒక కార్యక్రమంలో ప్రధానమైన పాత్ర పోషించాలనుకున్నప్పుడు నీ చుట్టూ ఉండాల్సిన ప్రజానికం ఎవరంటే, నీ ఆదిత్యాన్ని స్వీకరించవలసిన వారు ఎవరంటే సహోదరులు. మనతో వచ్చిన గొడవ ఏంటంటే, అందరిని పిలుస్తాం సహోదరులు, పెద్ద రాకపోయినా సీరియస్గా మనం తీసుకోం. మీరు గుర్తుపెట్టుకోండి, మనకందరూ గుర్తొస్తారు, అందరిని పిలుచుకుంటాం. మన సంఘ విశ్వాసులు వస్తే వచ్చారు, లేకపోతే మానే రాకపోతే ఎవడికి అంటాం. ఇలాంటి మాటలు ఎలా ఉంటాయి చెప్పనా, సంఘము యొక్క విలువలు కనీసం తెలియని వారు మాట్లాడే మాటలు ఇవి. మీరెవరైనా మీ ఫంక్షన్కి బంధువులు రాకపోయినా వాళ్ళు భోజనం చేయకపోయినా మీరు ఎన్నిసార్లు ఫోన్ చేసి అడుగుతారు, ఎన్నిసార్లు అడుగుతున్నా, అడుగుతున్నా 70 సార్లు అడుగుతారు. ఇంటికి భోజనం చేయలేదు, వచ్చిన మీరు ఎందుకు అలా ఉన్నారు అడగరు, మీరు అడుగుతారు. అది విశ్వాసి వచ్చాడండి, భోజనం చేయలేదండి, వెళ్ళిపోయాడండి, ప్రార్థన అయిన వెంటనే వెళ్ళిపోయాడండి అనగానే ఆ పోతపోనే ఎవడనమన్నాడు, ఇప్పుడు ఎవడమ్మన్నాడు. అబ్బా, ఈ మాటలన్నీ ఎలా ఉంటాయి చెప్పనా, గుర్తుపెట్టుకోండి, నీకు సంఘం విలువ తెలియదు, విశ్వాసుల విలువ తెలియదు,
ఆ బాండింగ్, ఆ బంధం విలువ తెలియదు. ఒక మాటలో చెప్పాలంటే ఎబ్రే గ్రంథకర్త అంటున్నాడు, అసలు మీకు సంఘం అంటే ఏంటో తెలీదు. నేను పాయింట్స్ కొన్ని చెబుతున్నాను, అవి ఖచ్చితంగా మనసులో పెట్టుకోండి. నేను ముగించేస్తూ రాసేస్తున్నానని 13వ అధ్యాయం రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, సహోదర ప్రేమ విషయంలో కొన్ని రోజులు ఒకలా కొన్ని రోజులు ఒకలా వద్దు, ఎప్పుడు ఒకేలా సహోదరుల్ని ప్రేమించండి. మరి వాడు దొంగ అయితే జాగ్రత్త పడు, వాడు అబద్ధికుడైతే జాగ్రత్త పడు. నీ దగ్గర నుంచి వెళుతున్న ప్రేమ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండు అంటూ ఆదిత్యం చేయ మరొకడి, దాని వలన కొందరు ఎరుగకే దేవదూతలకు ఆదిత్యము చేశారు. మీరు బాగా వినండి, సొదొమ గొమొర్ర ప్రాంతం నుండి వారిని కాపాడినది ఎవరు? దేవదూతలు కాదు, బాగా వినాలి. సొదొమ గొమొర్ర నుండి వారిని కాపాడింది దేవదూతలని మాత్రం సెకండరీ ఆన్సర్ చెప్పకండి. వారిని కాపాడింది ఏడు చెప్పినా, వారు ఏరుగక చేశారు. ఏంటి? ఆదిత్యం. వారు దేవదూతలని వారికి తెలియదు. వారిని ఆ భయంకరమైన విపత్తు నుండి దేవుడు వారిని కాపాడింది. ఎలా కాపాడారంటే, వారు చేసిన పరిచర్య, ఆదిత్యం ఏదైతే ఉందో అదే వారిని కాపాడింది అక్కడ. అంటే భయంకరమైన ఉగ్రత, కరోనా లాంటి పరిస్థితులు ఇలాంటివి, లేదా ఒక మరణ ఘోష మీద పడిపోతున్నప్పుడు దేవుడు మనల్ని కాపాడాలని ఏమన్నా కొలతను మనలో చూడాలనుకుంటే, బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈయన్ని కాపాడాలి అని ఏమన్నా కొలతలు దేవుడు మనలో చూడాలనుకుంటే, ఆయన చూసే కొలతల్లో ఒక కొలత ఏంటట, వీడెవరినైనా ప్రేమించాడా, ఎవరినైనా ఆదిత్యం ఇచ్చాడా, పరిచర్య చేశాడా? అది చేస్తే దేవుడు ఖచ్చితంగా ఆ వచ్చిన విపత్తు నుండి ఆయన కాపాడతాడట. కాపాడింది దేవదూతలా దేవుడు చెప్పండి? దేవుడు పర్మిషన్ లేకపోతే దేవదూతలకు అంత సీన్ లేదు. ఆ రోజు వారు కాపాడబడ్డానికి కారణం ఏంటంటే, వారు ఎరుగక చేసిన పరిచర్య. కాబట్టి నేను మరలా చెప్తున్నా, ఈ కరోనా పరిస్థితుల్లో ఎవరైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా, మీకు తెలిసినా, మీరు ఉన్నా దాచేసుకునే వ్యవహారాలు చేయక మీరు వెంటనే వారికి సహాయం చేయండి. ఏమో పరిస్థితి ఇంకెలా మారుతుందో, దేవుని దయవల్ల నేను అనుకుంటున్నానండి. ఇక ఈ గొడ్డి ప్రపంచం, ఈ మాయ ప్రపంచంలో బతికే కన్నా త్వరగా ఈ ప్రపంచానికి యేసుక్రీస్తు వచ్చేస్తే బాగుంది అనిపిస్తుంది. ఎంత గొడ్డి పరిస్థితి వచ్చిందో చాలా కాలం క్రితం నేను చెప్పాను, ఎంతమంది కూర్చుందో నాకు తెలియదు, కానీ ఆక్సిజన్ దొరకని రోజులు కూడా వస్తాయన్నాను. వచ్చాయా? వచ్చాయి. ఇప్పుడు దేశానికి ఆక్సిజన్ దొరక్క ఎంత విలవిల్లాడిపోయే పరిస్థితి వచ్చేసిందో చూడండి. అమ్మేసుకున్నారట, అమ్మండ్రా అన్న అమ్మే పరిస్థితులు లేవట. ఇంకా నేను చెప్తున్నాను, ఇంకా ఎంత వింత పరిణామాలు ప్రకటన గ్రంథం బేస్ చేసుకున్ననే మాట ఏంటంటే, పక్క పక్కన నిలబడినా ఒకటి గాలి అందుద్దట, మరొకటి గాలి అందదట గుర్తుపెట్టుకోండి. నేను మరలా చెప్తున్నా, ఇక రోజులు మనం అనుకున్నట్టుండవు, రోజులు అనుకున్నట్టు మనం ఉండాలి. అర్థమైందా? మనం అనుకున్నట్టు రోజులు ఉండవు, మన ప్లానింగ్స్ అయిపోయాయి. ఇక రోజుల్ని బట్టి మనం నడవాలి తప్ప, మనల్ని బట్టి రోజులు నడవలేక, నీ ప్లానింగ్ గుర్తించదు, ఇంకా నీ ప్లానింగ్ లేదు, అయిపోయిందిక. ఆ రోజు చెప్తున్నాడు ఆయన, ఇదిగో మీకు భయంకరమైన పరిస్థితులు కలిగినప్పుడు సొదొమ గొమొర్రా పరిస్థితిని జ్ఞాపకం చేసుకోండి. వారి ఎరుగకే దేవదూతలకు ఆదిత్యము చేశారు. అబ్రహాము కానీ, లోతు కుటుంబం కానీ, వీరందరూ చూడండి వారు చేశారట. మరొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోబడ్డాడు, ఏంటట, బంధకాల్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుంది. బంధకాలు అంటే ఏమో, వారు ఏ ఏ విషయాలు ఇరుక్కుపోయారు, అవి సాతాను బంధకాలు కావచ్చు, లోక బంధకాలు కావచ్చు, ఏ ఏ పరిస్థితుల్లో వారు ఇరుక్కుపోయారో వాళ్ళని ఖచ్చితంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. మనకు విడ్డూరం ఏంటి చెప్పనా, మనకి అన్ని అంటున్నాడు, ఎవరైనా బంధకాల్లో, బంధకాలంటే వాడిక పదంలో శరస్సాల్లో కానీ సాతాను శరసాల్లో కానీ ఏ పరిస్థితుల్లో వారు ఉన్నా, ఖచ్చితంగా వారిని చూడడం, జ్ఞాపకం చేసుకోవడం. వారికి పరిస్థితి సంభవించినప్పుడు అవి మాకే సంభవించాయన్నంత బాధను మీరు వ్యక్తం చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరికైనా ఇబ్బంది కలిగితే, ఆ ఇబ్బంది నాకే కలిగిందన్న ఒత్తిడి మీద వేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
మనతో వచ్చిన గొడవ ఏంటి చెప్పినా ఎదుటోడికి బాధలు కలిగితే మనం సంతోషం, మరి అదేం మనసు నాకు అర్థమవుతుంది. ఉంటారండి ఇలాంటి మనుషులు, వీళ్ళు మనుషులు అంటారు. వీళ్ళు ఏమంటారు చెప్పినా సాతాను సంబంధం, సాతానికి ఉండే లక్షణం ఏంటో చెప్పినా ఎదుటివారు బాధపడితే వాడు గంతులేస్తాడు. ఇలాంటి మనిషి మనస్సు మనుషులకుంటే వారికి చెప్తున్నాడు, కష్టాల్లో కన్నీళ్ళు ఉన్నప్పుడు సాతాన్ లక్షణాలు కాదు, సహోదరులుగా విశ్వాసులుగా మీరు ఉన్నప్పుడు వారిని మీకే సంభవించే ఆ బాధలు అన్నట్టు ఖచ్చితంగా వారిని జ్ఞాపకం చేసుకుని మర్చిపోకండి అలాంటి వారిని అని మరొక మాట అంటున్నాడు. వివాహం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే వివాహానికి ముందు దౌర్భాగ్యమైన కార్యాలు చేసి వివాహంలోకి వెళ్ళిపోదాం అనుకుంటే దేవుడు చూస్తూ చూస్తూ ఊరుకోవడం, మీ కుటుంబ విషయంలో మీ వివాహ విషయంలో మీరు నిష్కలంకంగా ఉండండి అన్నాడు. మాకు పర్లేదండి, ఎలా పడితే అలా చేసుకుంటామండి, మాకు ఏదైనా పర్వాలేదండి, మేము ఏదోలాగా మాసిపోయిన సొక్కాలన్నీ వేసుకుని తిరిగేస్తాం అన్నట్టుగా వివాహ విషయాల్లో కనుక మీరుంటే దేవుడు సీరియస్గా తీసుకుంటాడట. ఒకవేళ నువ్వే నిష్ఠాగరిష్ట కలిగి నువ్వు జీవించు, అపవిత్రమైన బంధాలని జీవితంలోకి రావాలనుకున్న దేవుడు రాను, ఖచ్చితంగా ఆపేస్తాడు ఆయన. దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, నువ్వు సీరియస్గా వివాహ విషయంలో ఉంటే వివాహాన్ని ఘనముగా నువ్వు ఎంచితే ఘనహీనులు ఎవరైనా నీ లైఫ్లోకి వద్దామనుకున్నా ఆయన రానివ్వడు. కాబట్టి నీకు సీరియస్నెస్ ఉంటా. సంఘంలో మనకి ఎన్ని నేర్పిస్తున్నాడంటే, సహోదరు ప్రేమ ఉండాలట, ఆతిథ్యం ఇవ్వాలట, బంధకాల్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోవాలట, వివాహ వ్యవస్థను ఘనముగా ఎంచాలట, శరీర కార్యాల విషయంలో పవిత్రతను కాపాడుకోవాలట, నెక్స్ట్ ధనాపేక్ష లేని వారై ఉండాలట. ధనాపేక్ష లేని వారై ఉండి ఎలా ఉండాలంటే తృప్తి కలిగి ఉండాలట. సంఘంలో ఎలా ఉండాలట, ధనాపేక్ష ఉండకూడదట. మనకెంత చెప్పండి అవకాశం దొరకదు, కానీ సంఘంలో డబ్బులు కూడా దాచేయడానికి దోచేయడానికి ఏమాత్రం మనం వెనకాటం. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. మీరు చూడండి, మనం తీసేస్తున్న ధనాపేక్ష కానీ మనం ధనాపేక్షలుగా విశ్వాసులు గుండి లోకంలో పడి ధనాన్ని అన్యాయంగా సంపాదిస్తున్నా కానీ దేవుడు పట్టించుకోడు అనుకోకండి. నాకు పెద్ద బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఏంటంటే, ఇస్కరియోతు యూదా డబ్బులు తీసేస్తున్నాడు దొంగలు ఇస్తున్నాడు అన్న సంగతి యేసుప్రభువుకు తెలుసా తెలీదా? తెలుసు. అడగలేదు కదా, ఏమీ కాలేదు కదా అనుకోకండి, ఆయన అడుగుతాడు. ఆయన లెక్క జమ అయ్యేంత వరకు చూస్తాడు, చూస్తాడు. గుర్తుపెట్టుకోండి, ధనం విషయంలో జాగ్రత్తగా, మీ వ్యామోహం ధనం మీదకి వెళ్ళనివ్వకండి. మీరు చూడండి, ఆదివారం నాడు దేవుణ్ణి ఆరాధించుకునే సమయం అని మనకు తెలిసినప్పుడు కూలికి డబల్ కూలు ఇస్తున్నారంటే ఆదివారం చచ్చుకొచ్చే వాళ్ళు ఉన్నారండి. ఈరోజు మీకు సూపర్ కూలు ఇస్తామండి, ఈరోజు మీకు అదిరిపోయే కూలు ఇస్తామండి అంటే వస్తారా? వచ్చే వారం వెళ్ళిపోదామండి, మన దేవుడు మనల్ని అర్థం చేసుకుని ఎగ్గొట్టి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోదు. ధనాపేక్ష ఇంకా నేను అంటున్నాను, ధనం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాడు. అలా ఆశించే ధనాన్ని ఆశించే తిమోతికి చెప్తాడు, అలా ధనాన్ని ఆశించే పిచ్చి పనులు చేశారు. ఆ పిచ్చి పనులు ఏంటంటే చివరికి ఊరేసుకుని చచ్చిపోయారు. ఎంత విడ్డూరం చూడండి, యేసుప్రభుతో తిరిగిన ఇస్కరియోతు యూదా ధనాన్ని వ్యామోహంగా తీసుకొని ధనాన్ని సంపాదించుకొని ఏం సాధించాడు చెప్పండి? ధనం ఉండిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు. ఎక్కడ పోయాడు? నరకానికి పోయాడు. మరొక మాట నేను చెప్తున్నా, తిమోతితో మాట్లాడితే ఆయన ఏమంటాడంటే, ధనాపేక్ష ధనాన్ని ఆశించేవారు అవివేకయుక్తమైన పనుల్లో ఉరుల్లో పడతారు. అది నీకు అలవాటు అయ్యిందో, ఆ ధన సంపాదన కొరకు ఎన్ని కవరింగ్లు అబద్ధాలు ఆడుకోదు అన్ని కవరింగ్లు చేస్తాం. ఖచ్చితంగా దేవుని ఎదుట మనం ధనాపేక్ష విషయంలో అబద్ధిక్కులమైపోతాం. సంఘంలో ఇట్టివారు ఇట్టి అడుగు జాడలు ఉండడానికి వీల్లేదు అన్నాడు. ఎంత చెప్పుకొచ్చి అప్పుడు అంటున్నాడు ఏడవ వచనంలో ఏమని ఏమంటున్నాడంటే, మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకున్నది, వారి విశ్వాసమును అనుసరించుడి యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. బాగా ఆగుదాం ఒకసారి. ఇన్ని విషయాలు ఏడవ వచనం వరకు చెప్పుకొచ్చి ఇప్పుడు అంటున్నాడు, మీకు దేవుని వాక్యమును బోధించి మీపై నాయకులుగా ఉన్న వారిని
జ్ఞాపకము చేసుకొనుడి. లీడర్కి క్వాలిఫికేషన్ ఏంటి? అరే ఫ్రెండ్స్ చూసి చెప్పాలి, ఇతను నాయకుడు అనడానికి క్వాలిఫికేషన్ ఏంటి? బోధ. ఏంటి బోధ? చేయడం. వాక్యమును వివరణాత్మకంగా మాట్లాడేవాడు లీడర్. ఎవడు లీడర్స్ కారంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ లీడర్స్ కారు. సంఘంలో ఎవరు లీడర్స్ చెప్పండి ఈరోజు? ఈరోజు స్థానిక సంఘాలు ఎవరు లీడర్స్? ఈరోజు నేను మరల అంటున్నా, నాయకత్వానికి బైబుల్ వయసు అడగదు. మరి ఆయన అడిగే క్వాలిఫికేషన్ వేరు. నాయకత్వానికి వయసు సంబంధం లేదు, నాయకత్వానికి అధికారం సంబంధం లేదు, నాయకత్వానికి బంధువర్గం అడుగు జాడల సంబంధం లేదు. నాయకత్వానికి ఒకే ఒక్కటి, నాయకుడంటే బోధకుడై ఉండాలి. చెప్పేవాడు నాయకుడు కాకపోతే, నాయకుడికి చెప్పడం చేత కాకపోతే ఆ బృందం నడుస్తాదా? మరలా అడుగుతున్నా డైరెక్ట్గా, చెప్పేవాడు చెప్పే స్థితి లేనివాడు, బోధ చేయడం రానివాడు. బోధ అంటే ఒకటే కదా, అది మోటివేషన్ అయినా నడిపించడమైనా వాక్యాన్ని వివరించడం మాట్లాడమైనా, అది రాకపోతే నువ్వే దిక్చూసి అయితే, నీకే రాకపోతే నువ్వు సంఘాన్ని ఎలా లీడ్ చేయగలవు? ఇప్పుడు బాగా అర్థం అవ్వాలంటే, యుద్ధానికి పోయామనుకోండి, యుద్ధానికి పోయినప్పుడు నాయకుడికి తెలియాలి, మోటివేషన్ చేయాలి, అరే ఇలా ఉండాలరా, ఇలా ఇలా నడవాలరా, ఈ టైంలో మీరు ఆ జోన్ నుంచి రండి, మీరు ఈ జోన్ నుంచి రండి, వెనకున్న వారిని వెనక నుండి కవర్ చేసుకురండి అని ఈ ఇన్స్ట్రక్షన్స్, ఈ బోధ, ఈ సరిచేసే విధానం, ఈ నడిపింపు బోధకుడికి ఉండాలి, నాయకుడికి ఉండాలి. అవి లేకుండా కేవలం నేను నాయకుడిని అంటే నాయకుడు అన్నదట, మరేమంటది? ఏమంటే చెప్పండి, నాయకుడు కదట, కేవలం నువ్వు అనుకుంటున్నావు నాయకుడు అని. నాయకుడు అంటే ఎవరు అంటే, దేవుని వాక్యమును బోధించేవారు నాయకులు. గుర్తుపెట్టుకోండి, పెద్దల వేరు, మరలా మీకు అర్థమవుతుందా, పెద్దల వేరు, కాపర్లు వేరు, నాయకులు వేరు, గృహ నిర్వహణాధికారులు వేరు, సంఘాన్ని పంచేవారు వేరు, సంఘాన్ని సమాధానపరి. ఇన్ని క్యాడర్స్ ఉంటాయి సంఘం అంటే, సినిమా థియేటర్ కాదు సంఘం అంటే, వచ్చున్నాం కూర్చున్నామండి వెళ్ళిపోయామంటే అది సంఘం అనిపించుకోదు. సినిమా థియేటర్కి, ఫంక్షన్ హాల్కి, మీరు వెళ్ళే కార్యక్రమాలకి, దానికి దీనికి పెద్ద తేడా ఏమి ఉండదు. అలా ఉంటే సంఘంలో ఒక అడ్మినిస్ట్రేషన్ ఉంది, సంఘంలో ఒక పరిపాలన విధానం ఉంది, దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేర్పించేది వాక్యం. ఆ వాక్యం ఏంటో అన్నది మనకు తెలియాలట. వాక్యమును బోధించి మీపై నాయకులు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎవరి వలన వీరు నాయకులు అయ్యారంటే డైరెక్ట్ చెప్పచ్చు. ఎవరి వలన? ఎవరి వలన? దేవుని వలనే నాయకులు అయ్యారు. నాయకులు ఎవడు పడతాడు, నాయకుడు ఎవడు, గుర్తుపెట్టుకోండి. నువ్వెవడరా మాకు చెప్పడానికంటే నువ్వు అంటున్నది ఎవరినో తెలుసా? అతన్ని ఎవరైతే నియమించారో, అతన్ని ఎవరైతే నియమించారో అతన్నే ఎదిరిస్తున్నావు. అతను నియమించిన వ్యక్తి ఎవరు? యేసుప్రభు. యేసుప్రభుని ఎదిరించడం, నాయకుడిని ఎదిరించడం అంటే అది చిన్న విషయం కాదు. నిజంగా అధ్యాయం చదువుతున్నప్పుడు ఎంత భయమేస్తుందంటే, ఈ విషయాలు మనం చాలా సీరియస్గా తీసుకోవట్లేదు. అది చాలా నెగ్లిజెన్సీ. నాయకత్వం అంటే ఏంటో తెలియదు, సహోదర ప్రేమ అంటే ఏంటో తెలియదు, ఆదరించడం అంటే ఏంటో తెలియదు, ప్రేమించడం అంటే ఏంటో తెలియదు, ధనాపేక్షకు ఎలా వేరుగా ఉండాలో ఏంటో తెలియదు. మరి ఏంటంటే అలా అనుకుని బతికేస్తున్నాం మనం అంతే. అధ్యాయం నేరుగా ఎంత ఎంత సీరియస్ మ్యాటర్ కాకపోతే, అధ్యాయం ఒక అధ్యాయాన్నే ప్రత్యేకముగా సంఘము యొక్క క్రమాన్ని గూర్చి రాయాల్సిన అవసరం ఎందుకు వస్తే చెప్పండి. 10 అధ్యాయాలు, సుమారుగా 10 అధ్యాయాలు ఎన్నో మర్మాలు మాట్లాడి, 2 అధ్యాయాలు విశ్వాసు వీరుని ముందు పెట్టి, 13 అధ్యాయంకి వచ్చేసరికి సంఘక్రమాన్ని, విశ్వాసుల్ని, నాయకుల్ని ప్రస్తావిస్తున్నాడంటే, ఒక అధ్యాయమే దీనికి కేటాయించాడంటే, ఈ అడ్మినిస్ట్రేషన్ ఎంత సీరియస్గా మనం తీసుకోవాలో ఒకసారి ఆలోచించండి. అది పట్టాలి హృదయాలకి. అది పట్టకపోతే సంఘం, నేను చెప్తున్నాను, సంఘానికి సంతకి పెద్ద తేడా ఏమీ ఉండదు. సంతలో గొడవలు పెట్టుకుంటారు, ఇక్కడ కూడా గొడవలు పెట్టుకుంటారు, సంతలో కూడా లేనిపోయిన మాట్లాడుకుంటారు, ఇక్కడ కూడా లేనిపోయిన మాట్లాడుకుంటారు. ఇవన్నీ కారణం ఏంటి చెప్పినా, అడ్మినిస్ట్రేషన్ తెలియకపోవడం.
మరి ఎవరికి తెలుస్తుంది అడ్మినిస్ట్రేషన్ పాలనా విధానం ఎవరికి తెలుస్తుంది వాక్యం ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళకే తెలుస్తుంది వాక్యాన్ని ఎవరైతే బాగుగా ఎరుగుతారో వారే నాయకులుగా చక్కగా రన్ చేయగలరు అప్పుడప్పుడు నేను అనుకున్న పెద్ద ప్రశ్న ఏంటంటే కొన్ని కొన్ని సంఘాలకు పెద్ద పెద్ద సంఘాలకు ఎక్కువ మంది నాయకులు లేకుండా ఒకే సింగిల్ హ్యాండ్ మీద ఎందుకు నడుస్తుందంటే గుర్తుపెట్టుకోండి అతనికున్న సంఘం పట్ల డెడికేషన్ మెచ్యూరిటీ మిగిలిన వారికి లేనప్పుడు అతగాడు ఒక్కడే రన్ చేయడం చాలా శ్రేయస్కరం మీరు పెద్ద పెద్ద మినిస్ట్రీస్ చూడండి ఎక్కువ మందిని ఎనకేసుకోరు ఎక్కువ మందిని ఎనకేసుకుంటే చాలా కష్టాలు ఎనకేసుకున్నట్టే నాకు ఈ మధ్య బాగా అర్థమవుతున్నాయి ఈ పాఠాలన్నీ నిజంగానే బిగ్గెస్ట్ మినిస్ట్రీస్ మీరు బాగా చూడండి ఎక్కువ మంది ఎనకేసుకోరు ఎందుకు ఎనకేసుకోరంటే వాళ్ళ మనుషులు వాళ్ళు ఏ రోజు ఎలా ఉంటారో తెలియదు వాళ్ళకి వాక్యం పట్టలేని వారు నువ్వు వెనకేసుకుని తిరిగితే గుర్తుపెట్టుకో నిన్ను ఉంచరు సంఘాన్ని కూడా ఉంచరు యేసుప్రభునే మినిస్ట్రీలు లేకుండా చేసిన దుష్ట సమాజం అండి ఇది యేసుప్రభునే లేకుండా చేసిన దుష్ట సమాజం అలాంటి సమాజంలో సంఘాన్ని మనం నడిపించాలి అంటే మనల్ని కాపాడేది ఒకే ఒక్కటి చెప్పండి వాక్యం అందుకే వాక్యము బోధిస్తున్న వారు నాయకులు ఆ నాయకులు ఎవరి వలన నాయకులు అయ్యారంటే వాళ్ళు అనుకున్న నాయకులు అవ్వలేదు దేవుడు అనుకుంటే నాయకులు అయ్యారు అయితే ఎవరి వలన బాగా వినండి ఎవరి వలన వాక్యం విన్నారో ఎవరి వలన ఇన్ని రోజులు మీరు వాక్యాన్ని శ్రద్ధగా తలంచుకున్నారో ఎవరి వలన విశ్వాసులయ్యారో వారి ప్రవర్తనను జాగ్రత్తగా కనిపెట్టుకోండి అంటే దాని అర్థం ఏంటి చెప్పనా దేవుని వాక్యమును బోధించి వారు నడుస్తున్న ఫలమునంటే ఫుట్ నోట్ ఇచ్చాడు చూడండి అంతమ వరకు నడుచుకును రీతిని అంటే దాని అర్థం ఏంటి చెప్పనా వారు వాక్యాన్ని చెప్పిన వాక్యాన్ని ఎప్పుడు దాటిపోరు సంఘానికి కీడుకరమైన నిర్ణయాలు నాయకులు ఎప్పుడు తీసుకోరు వారు నడుచుకునే రీతిని ఒకసారి మీరు చూడండి వారి వాక్యం బోధించే విధానము కానీ వారి వాక్యానికి ఇచ్చే విలువను కానీ వారి వాక్యాన్ని బట్టి నడిచే విశ్వాసాన్ని కానీ వారి పరిచర్యను కానీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి సంఘం పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో జ్ఞాపకం చేసుకోండి వారి జీవితాల్లో ఎలా ప్రవర్తిస్తున్నారో జ్ఞాపకం చేసుకోండి మీ ఎడలు ఎలా ప్రవర్తించారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నాయకులు వాక్యం చెప్పినప్పుడు మీ ఎడలు ఎలా ప్రవర్తించారో జ్ఞాపకం చేసుకోండి ఇంత వాక్యం చెప్పి ఇన్ని రోజులు మీకు వాక్యం బోధిస్తే ఎవడో దారింటిపోయేవాడు వచ్చి ఈరోజు ఏదో కొత్త బాధ చెప్తే వాడు వెనకాల వెళ్ళిపోతున్నారే ఇది పగునా అని అడుగుతున్నాడు ఎవరు ఎబ్రీ గ్రంథ కదా ఎక్కడ అడుగుతున్నాడు 9వ వచనంలో నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి భోజన పదార్థములు బట్టి కాక కృపను బట్టి హృదయమును స్థిరపరచుకుని ఆగుదాం ఇంత ఇలా వాక్యాన్ని బోధించి నాయకులుగా ఉండి వారి ఫలములు వారి విశ్వాసము వారి పరిచర్య మీ కళ్ళ ఎదుట పెట్టి మీ కొరకు ఇంత ఇలా చేస్తే మీరు శ్రద్ధ వహించకుండా ఏమనుంది అక్కడ శ్రద్ధ వహించకుండా మీరు సీరియస్గా తీసుకోకుండా పట్టించుకోకుండా మీరు నేరో లుక్లో నడిచి వెళ్ళిపోతే వెంటనే జరిగేది ఏంటో చెప్పిన భయంకరమైన అన్య బోధలు సంఘాన్ని తాకాయి తాకలేదండి ఆ రోజు వాళ్ళకు వచ్చిన భయంకరమైన అన్య బోధలకి త్రిప్పబడే పరిస్థితి వచ్చేసిందట ఏం చెప్తున్నారు వాళ్ళంటే ఇదిగో యేసుప్రభుని నమ్ముకున్నా మనం సున్నతి చేయించుకోవాలి యేసుప్రభు నమ్ముకున్నా మనం ఆచార కర్మకాండలు దహన బలులు జరిగించాలి యేసుప్రభు నమ్ముకున్నా మనం కొన్ని తినాలి కొన్ని తినకూడదు అంటే ధర్మశాస్త్రంలో కొన్ని చెబుతాడు దేవుడు పలానా జంతువులు తినాలి పలానా జంతువులు తినకూడదు పలానా పక్షిని తినాలి పలానా పక్షిని తినకూడదు పలానా తాకాలి పలానా తాకూడదని ఈ నిష్ట నియమాలు తిండిని కూర్చిన నిష్ట పాటిస్తున్నారు దీన్నే బోధగా చేస్తున్నారట రక్షణ గురించి మాట్లాడి యేసుప్రభుని గురించి మాట్లాడి విశ్వాసమును గురించి మాట్లాడి ప్రేమను గురించి మాట్లాడి ఆదిత్యాన్ని గురించి మాట్లాడి వివాహ కుటుంబ వ్యవస్థల గురించి మాట్లాడి
ధనాపేక్షను గురించి మాట్లాడి ఇంత ధారాళముగా మీకు ఇన్ని రోజులు వాక్యం అందిస్తే శ్రద్ధ లేకుండా మీరు చేసిన పని ఏంటంటే ఎవడో గొట్టంగాడు చేయవో సంగతులు చెప్తే ఆ సంగతులు మీద వేసుకుని తిరుగుతున్నారట. లేరండి ఈరోజు అలాగా క్రైస్తవులో ఒక దుర్బోధ ఉంది. ఏంటో చెప్పనా? నైస్గా చెబుతారు క్రైస్తవులు నాన్ వెజ్ తినకూడదట. ఈ బోధన తెలుసా? అలాంటి సంఘాలు అన్నీ తెలుసా మీకు? క్రైస్తవులు నాన్ వెజ్ అంటే తెలిసిపోని, క్రైస్తవులు మాంసము తినకూడదు. మనం క్రైస్తవులు కనుక మాంసం తినకూడదని చెప్పుకునే సంఘాలు ఉన్నాయి. దేవుని కృపణలు ఏమన్నా తెలియదు, మనం ఆ సంఘాలకు వెళ్ళాం ఖచ్చితంగా. ఎందుకు చెప్పండి? మనం మాంస పిచ్చి కలిగిన వాళ్ళం కనుక. దేవుడు మూడు పూటలు పెట్టాడు కానీ భోజనం ఆరు పూటలు పెట్టినా మాంసం తినేస్తాం మనం, తినేవండి అంత పిచ్చి మనకి. అలాంటిది వాక్యంతో ముడి పెడితే వెళ్తారు ఆ సంఘానికి. మనం వెళ్ళాం కానీ వెళ్ళే వాళ్ళు ఉన్నారు. మాంసం కొరకు బోధ చేసే వాళ్ళు ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే దుర్బోధలు ఎంత పెట్టేకపోయి అంటే కృపచేత రక్షింపబడిన వారు కృపను పక్కకు తోసేసి మరలా వెనకకి వెళ్తున్నారట. నీకు అర్థమైందా? పదం ఉపయోగించాడు చూడండి. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడి భోజన పదార్థాలను బట్టి కాక మీరు ఇది తింటే దేవునికి నచ్చుతారు, ఇది తినకపోతే దేవునికి నచ్చుతారని మీరు అనుకుంటున్నారు. అలా కాదు. ఇది పట్టుకెళ్ళి మరలా ప్రసాదాల దగ్గర కలపకండి. చాలామందికి వాక్యం బోధించడం రాని దొంగ లీడర్స్కు పట్టుకుని వచ్చిన తెలివి ఒకటి. వాళ్ళు బోధించరాని డైరీ చెప్తున్నా. వాళ్ళకు బోధించడం రాదు, వాళ్ళకు వాక్యం చదవడం రాదు, వాళ్ళు ఉన్నదాన్ని పెట్టిరేగిపోయేలా మాట్లాడుకోవడం తప్ప దేవుని మనసును దగ్గరగా వివరించడం వాళ్ళకి రాదు రాదు ఎప్పటికీ రాదు. కారణం ఏంటి చెప్పిన? దీన్ని పట్టుకెళ్ళి ఆ విగ్రహాలకు అర్పించిన ప్రసాదాల దగ్గర కలుపుతారు. ప్రసాదాలు ఉంటాయిగా, అక్కడ కలుపుతారు. దానికి దీనికి సంబంధం ఏంటి? ఇక్కడ చెప్పేది ఏంటి? ఇక్కడ మాట్లాడే దేని గురించి? ధర్మశాస్త్రంలో చెప్తున్న భోజన పదార్థాలు కొన్ని తినాలి, కొన్ని తినకూడదు. ఆ సందర్భం ఇది. ఏది పట్టుకెళ్ళి దాన్ని కలిపేస్తారు. ఇక్కడ చేస్తున్న దౌర్భాగ్యమైన పని ఏంటంటే గుర్తుపెట్టుకోండి, వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే మనం కొన్ని జంతువులు తినాలి, కొన్ని జంతువులు తినకూడదు, కొన్ని తాకాలి, కొన్ని తాకూడదని ఒక నిష్ట పాటిస్తున్నారట. అరే మీకేమైనా పిచ్చా? యేసుప్రభు వచ్చిన తర్వాత ఇవన్నీ తీసి పాడేశాడు. అయినా మీరు భోజనాలను బట్టో, మీ ఆచారాలను బట్టో, మీ నిష్టను బట్టో దేవుడు మిమ్మల్ని రక్షించలేదు. ఆయన ఎలా రక్షించాడంటే ఇప్పటికి నిన్నయ్య నన్నయ్య కేవలం ఆయన కృప. కృప అంటే ఏంటి చెప్పనా? ఆయనకి ఎంతో కీడు మనం చేసినా, ఆయన ఎంతో మనం బాధ పెట్టినా, ఆయన ఎదురుగా మన నిలబడి లాగి కొడితే దెబ్బకు సరిపోమన్న పరిస్థితి మనకున్నా పోరా అండమే కృప. మీకు అర్థమైందో లేదు, నేనేమనరా అంటాడు చూసారా? అదే కృప. కృప అంటే ఏంటి చెప్పనా? శిక్ష పొందాల్సిన మనం శిక్షింపబడకుండా సజీవంగా ఉండడం చూసారా? అది కృప. అది ఎవరిచ్చారట? దేవుడు ఉచితముగా. నువ్వేదో భోజనాలు మానేసేవని, ఉపవాసాలు చేసేసేవని, కొన్ని మానేసుకున్నావని, ఏదో నిష్టగా ఉన్నావని దేవుడు నిన్ను రక్షించలేదు. నిన్ను ఎలా రక్షించాడంటే ఒకే ఒక్కటే ఆయన రక్షించిన దానికి కారణం ఏంటంటే ఆయన కలగ చేసుకున్న కృప. ఇది హృదయంలో ఎప్పుడు స్థిరంగా పెట్టుకోండి. క్రైస్తవులుగా మన హృదయంలో పెట్టుకోవాల్సింది ఏంటట? దేవుని వల్ల నేను రక్షణ పొందాను తప్ప నా ఘనకార్యాల వల్ల నేను రక్షణలోనికి రాలేదు. చాలామంది మాట్లాడుతుంటారు ఏమనంటే, మా ఇంట్లో నేను ఒక్కడినేనండి మొట్టమొదటిగా రక్షణ పొందినవన్నీ అంటే దాని అర్థం ఏంటి చెప్పనా? అర్జెంటుగా మీ ఇంట్లో అడుక్కునేవాడు ఎవడు చెప్పనా? నువ్వే. అర్జెంటుగా మీ ఇంట్లో ప్రమాదం ఎవరికిందో చెప్పనా? నీకే. ఈ టైంలో దేవుడు నీ పట్ల కలగ చేసుకోకపోతే పోయే లిస్టులు ఎవరుంటారు చెప్పనా? నువ్వే. అవి ఘనంగా చెప్పుకునే మాటలు కాదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను రక్షింపబడ్డానంటే నన్ను బట్టి అనుకున్న వారందరూ రావడానికి నన్ను బట్టి మారని చెప్పుకోవడానికి కాదు, నిజంగా ఆయన నన్ను కలగ చేసుకోకపోతే నేనేమైపోదును అన్న జ్ఞాపకం ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. రక్షణ ఏలాకోలం కాదు, రక్షణ గొప్పలు చెప్పుకోవడానికి కాదు, రక్షణ చెప్పుకునే ముందు గుర్తుపెట్టుకోండి. నా దేవుడు వల్ల ఈరోజు నేను ఇలా ఉన్నానని ఇప్పుడు తగ్గి మాట్లాడడం నేర్చుకుందాం. రక్షణకి అది అర్థం. వాళ్ళు ఏమంటున్నారట? సున్నతి, భోజనాలు, బలులు, చెత్త, చెదారం ఇవన్నీ వచ్చి నైస్గా బోధిస్తున్నారట. అవన్నీ ఎక్కించుకున్నారట. అప్పుడు చెప్తున్నాడు ఎవరు?
ఈ గ్రంథకర్త ఏమంటున్నాడంటే ఈ పిచ్చి బోధలన్నీ మీరు వింటున్నారే, మిమ్మను బోధించిన వారిని మీరు మర్చిపోయారా అని అడిగాడు. ఏడవచ్చిన లేవన్నాడు, మీకు బోధించిన వారిని మర్చిపోయారు మీరు. వాళ్ళు ఏం బోధించారు, వాళ్ళు ఏం నేర్పించారు, వాళ్ళు దేని మీద మిమ్మల్ని కట్టారు, వాళ్ళు దేని చేత మిమ్మల్ని రక్షించారు, ఆ సువార్తను ఆ శ్రద్ధను మీరు మర్చిపోయి ఎవరో ఏదో వచ్చి చెప్తే దాన్ని మీరు అనుకూలంగా తీసుకుంటున్నారే, మీకు శ్రద్ధ లేదా అని అడుగుతున్నాడు ఆయన. నిజంగా నేను చెప్తున్నానండి, దేవుడి దయ వల్ల వివరణాత్మకంగా మాట్లాడుకునేవారు ఉన్నాం కాబట్టి సరిపోయింది, కానీ కొంచెం ఫైట్ చేయడానికి ఏమన్నా వస్తే, ఒకవేళ వివరణాత్మకంగా బోధలేని వారు ఒకవేళ ఇక్కడ ఉంటే, వాక్యంలో మెచ్యూరిటీ లేని వారు ఇక్కడ ఉంటే, నేను చెప్తున్నాను ఖచ్చితంగా ఈ సంఘాన్ని ఎవడోడికి కట్టబెట్టేస్తారు. నేను నిజంగా ఓపెన్గానే చెప్తున్నాను, సిగ్గు లేకుండా. వాక్యం కాస్తంత మెరుగైన స్థితి కలిగిన వారు ఈ సంఘంలో ఉండబట్టి సరిపోతుంది, కానీ లేకపోతే మనం ఏం చేస్తాం చెప్పిన, కొత్తగా వింతగా మనకు అనుకూలంగా ఎవరైనా చెబితే అలా తీసుకెళ్ళి దానికి పట్టం కట్టేస్తాం, వాడికి పట్టం కట్టేస్తాం మన సంఘాన్ని బట్టుకెళ్ళి. ఈ ప్రమాదాలన్నీ జరుగుతాయి శ్రద్ధ లేకపోతే, వాక్యం తెలియకపోతే, విన్నదేంటో గ్రహించుకోకపోతే అని చెబుతప్పుడు అంటున్నాడు, మీకు బోధించిన వారిని నడుచుకున్న రీతిని, విశ్వాసమును, వారి సేవా విధానాన్ని, వారి పట్ల శ్రద్ధను జాగ్రత్తగా చూసుకోండి. మీరు విన్న వాక్యాన్ని ఇప్పుడు ఏదో బయటి నుండి వచ్చి ఏదో చేస్తుంది అన్నప్పుడు ఒకసారి రెండింటిని బేరీ చేసుకోండి అన్నాడు. ఏం చేయాలట, రెండింటిని అంటే మీకు ముందు వాక్యము చెప్పి మేము నిలబెట్టిన వారిని, మీరు ఇప్పుడు వాక్యంలో ఉండి ఎవరో చెబితే నడుస్తున్న వారిని, రెండు ఒకసారి బేరీ చేసుకోండి, చూసుకోండి మీకు అర్థమవుద్ది అన్నట్టు అని చెబుతూ ఒక పోలుకు చాలా తెలివైన లాజిక్ ముడిపెట్టాడు. ఎవరు ఎవరు ఈ గ్రంథకర్త? ఏంటా తెలివైన లాజిక్? ఏంటంటే రీజనబుల్ లాజిక్ ఏంటంటే 8వ వచనం, యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉండును. ఏమంటున్నాడండి, పై వచనంలో మీరు ఏం విన్నారో జాగ్రత్తగా ఉండండి అన్నాడు, 9వ వచనంలో మీకు ఎవరేం చెప్తున్నారో వారి వైపుకి వెళ్ళకండి అన్నాడు. ఎందుకో చెప్పిన, బోధ మారదు గనక, మారదు గనక మీరు మారకండి అన్నాడు. వింతేంటంటే పైన అది చెప్పి కిందది చెప్పి మధ్యలో ఎవరిని గుర్చి చెప్తున్నాడు, దేవుని గుణలక్షణాలు గుర్చి చెప్తున్నాడు. యేసుప్రభు యొక్క గుణలక్షణాలు ఏంటట, ఆయన ఎప్పటికీ మారడట, ఆయన నిన్న నేడు ఎప్పటికీ ఒక్కలానే ఉంటాడట. దేవుడు నెలకొకలా రోజుకొకలా ఆ కాలంలో అలా ఈ కాలంలో ఇలా దేవుడు ఉండడు. అలా ఉంటే అతడు దేవుడు కాడు. ఎందుకు చెప్పిన, దేవుడు ఇప్పుడు మారాడండి అని అంటుంటారు చాలా మంది, చాలాసార్లు విన్నాను ఆ పదాలు మంచివి కాదు గుర్తుపెట్టుకోండి. చాలా మంది మాట్లాడే మాట్లాడి చెప్పిన, పాత నిబంధనలు అలా ఉండేవాడండి, కొత్త నిబంధనలు ఎలా ఉన్నాడండి, ఆయన మారాడండి అంటే, ఆయన మారాడు అంటే దాని అర్థం ఏంటి చెప్పిన, ఆయన పరిపూర్ణత లేనోడండి. మారాల్సింది ఎవరు చెప్పండి, మనం గంటకొకలా ఉంటాం, మనం రోజుకొకలా ఉంటాం, మనం మూడుంటే ఒకలా ఉంటాం, మూడు లేకపోతే ఒకలా ఉంటాం, మనం మనసుంటే ఒకలా ఉంటాం, మనసు లేకపోతే ఒకలా ఉంటాం, మనం మారిపోయేది మనం. దేవుడు మారడు గుర్తుపెట్టుకోండి. ఆది కాండంలో ఎలా ఉన్నాడో, అబ్రహాం దగ్గర ఎలా ఉన్నాడో, ఈ 6000 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికైనా అలాగే ఉంటాడు. దేవుడు నిన్న నేడు నిరంతరము ఒక్కటే. మరలో ఒక మాట నేను చెప్తున్నా, ఆది కాండం మనం చదువుతున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆది కాండం మనం చదువుతున్నప్పుడు, ఆది కాండం ఎప్పుడో పురాతనమైన పుస్తకం, అది ఆది కాండం పురాతనమైన పుస్తకం. నేను చదువుతున్నప్పుడు ఆది కాండంలో ఉన్న ఆ దేవుడు నేను ఇప్పుడు నమ్ముతున్నానంటే కారణం ఏంటి చెప్పండి, ఆ రోజు ఎలా ఉన్నాడో ఈరోజు అలాగే ఉంటాడు కనుక నేను నమ్ముతున్నాను. కాలం మారొచ్చుగాక, పుస్తకాలు మారొచ్చుగాక, నేను నమ్ముకున్న దేవుడు మాత్రం మారడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటాడు, మారడాయన. ఆయన వ్యక్తిత్వంలో ఒక గంభీరమైన వ్యక్తిత్వం ఏంటి చెప్పిన, ఆయన మారడు, ఇప్పుడు ఒకలాగా ఉంటాడు. మరొక మాట ఒక అడుగు ముందుకేసి, బైబిల్ ఎప్పుడుదండి, బైబిల్
అంచనాగా మాట్లాడుకుంటే సుమారు 2000 సంవత్సరాల క్రితం బైబిల్ ఇది. 2000 సంవత్సరాల క్రితం రాయబడిన బైబిల్ ఇప్పుడు ఈ 2021 లో నేను పాటిస్తున్నానంటే కారణం ఏంటో చెప్నా? బైబిల్ పురాతనమైనది కావచ్చు, నా దేవుడు మాత్రం 2000 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాడో ఈ రోజు కూడా అలాగే ఉంటాడు. అందుకు నేను పాటిస్తున్నా. ఆదికాండంలో ఎలా ఉన్నాడో, 2000 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాడో, 6000 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాడో ఆ దేవుడు మారడు. అందుకు నేను పాటించాలి. దేవుడు అప్డేట్ అవ్వడు, ఎందుకంటే అప్డేట్ గాడ్ అయితే అతను పరిపూర్ణమైన దేవుడు కాడైనా. దేవుడికున్న గొప్ప లక్షణాలు ఏంటంటే ఆయన ఎప్పుడు ఒక్కలాగే ఉంటాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నాడు ఎబ్రీ గ్రంథకర్త? కారణం ఏంటి చెప్పనా? దేవుడు మారలేనప్పుడు దేవుడు అందించిన బోధ కూడా మారదు, మారకూడడానికి వీల్లేదు, జరగదు. ఎంత స్ట్రాంగ్ ఆన్సర్ ఇస్తున్నాడు చూడండి. దేవుడు మారలేనప్పుడు దేవుడి దగ్గర నుంచి వచ్చిన బోధ మన్నొకలా ఉండి, నిన్నొకలా ఉండి, రేపొకలా ఉంటే ఆ దేవుడి దగ్గర నుంచి వచ్చిన బోధ, లేకపోతే నీ దగ్గర నుంచి వచ్చిన బోధ. మరి బాగా నేర్చుకున్నారండి. ఏంటో చెప్పనా? అప్పుడు అలా చెప్పేసానండి, ఇప్పుడు ఎలా చెప్పానండి, రేపు ఇంకోలా చెప్తానండి. నువ్వు ఎలా చెప్తున్నావు? సిగ్గుంది ఈ మాట అనడానికి? దేవుడి దగ్గర నుంచి వచ్చిన బోధ అయితే ఎప్పుడు ఒకలానే ఉంటుంది. తెలియక చెప్పానండి, ఆ మాట బాగుంటుంది. మరి అప్పుడు అందించింది ఎవరు? ఆ రోజు చెప్పింది ఎవరు? ఈ రోజు చెప్తున్నది ఎవరు? దీనికైనా గ్యారంటీ ఉందా? రేపేం చెప్తావు? ఏంటి ఆ పిచ్చి మాటలు? ఏంటి బోధన కొట్టినారు, లేకపోతే ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడమా? గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఏకరీతిగా నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నప్పుడు, ఆయన మాటలను చెప్తున్నప్పుడు ఆయన మాటలు ఆ రోజు ఒకలా ఈ రోజు ఒకలా ఉండవు, ఉండడానికి వీల్లేదు. కారణం ఏంటి చెప్పిన? వాక్యం పట్ల పరిపక్వత లేకపోవడమే, వాక్యం పట్ల శ్రద్ధ లేకపోవడమే, వాక్యం ఏంటో తెలియకపోవడం వల్లనే రోజుకు ఒక మాట భుజాల మీద వేసుకుని తిరుగుతాం మనం. మనుషులం కదా మనం. రోజుకు ఒక మాట భుజాల మీద వేసుకుని ఆ రోజు ఇది అలా అన్నానండి, ఈరోజు ఇలా అన్నానండి, ఆహా మేము ఏమైపోవాలి మధ్యలో, నువ్వు ఎలా తిరిగితే మేము అలా తిరిగేయాలన్నమాట. ఎలాంటి విషయంలో జాగ్రత్త? ఆ రోజు చెప్తున్నాడు ఎబ్రీ సంఘానికి, గుర్తుపెట్టుకోండి, ఈ పిచ్చి బోధలు మీరు వింటున్నప్పుడు మీరు నమ్మిన దేవుడు మారిన వాడైతే మీరెన్న బోధ కూడా మారడానికి వీల్లేదు. జాగ్రత్త, బోధ విషయంలో చాలా జాగ్రత్త. నేను మరలా సీరియస్గా ఒక మాట చెప్తున్నానండి. అప్పుడప్పుడు మీరు నన్ను గమనించారు లేదో, నాకెంత క్లోజ్ రిలేషన్ అన్నా, నాకెంత తెలిసిన అన్న తమ్ముడు అని పిలుచుకున్నా, రాంగ్ ఆన్సర్ ఏమైనా వచ్చిందో వెంటనే లేచి నేను మాట్లాడతాను ఖచ్చితంగా. మీరు అబ్జర్వ్ చేస్తారు లేదు నాకు తెలియదు, ఏమనుకున్నా పర్లేదు, ఏమైపోయినా పర్లేదు, తప్పు అయితే వాక్యం తప్పు చెప్పడానికి ఖచ్చితంగా చెప్పేస్తాను. మీకు గుర్తుందో లేదు, నా ముందు ఒకరోజు సాయి వెంకటేష్ మాట్లాడాడు ఇక్కడ, ఇక్కడే మంచి మెచ్యూరిటీ ఉన్నవాడు, కానీ దొరికింది ఎందుకు దొరికింది? ఓపెన్గా చెప్పేస్తాను లైవ్ అలా జరుగుతున్నప్పుడు. ఒకరోజు శేఖర్ అని చెప్పాడు, ఓపెన్గా చెప్పేస్తాడు, చెప్పేయాలది. ఏదో అనుకుంటారు, ఏదో జరుగుద్ది అంటే నువ్వు నేను ఏమనుకున్న పర్లా, సంఘం అనుకోని విషయం అనుకుందో దానికి మూల్యం చెల్లించాల్సింది ఎవడో తెలుసా? నాయకుడు. నాయకుడు అంటే చిన్న విషయం అనుకుంటున్నారా? వెనకలకి వెళ్ళి తెర వెనక పర్లేదారా అలా చెప్పావా? నేను కవర్ చేస్తాను, కవరింగ్లు ఉండకూడదు ఇక్కడ. కవరింగ్లు ఏముండవు, తప్పు అయితే బోధ తప్పే. ఆ రోజు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో దేవుడు ఏకరీతిగా ఉన్నప్పుడు మన బోధ కూడా ఏకరీతిగా ఉండాలి. పిచ్చా మీకు ఏమైనా పిచ్చి పట్టిందని అడిగాడు ఆ రోజే. ఏమని అడిగాడు తెలుసా? మీకు ఏమైనా పిచ్చి పట్టిందని అడిగాడు. యేసుక్రీస్తు రక్తము ద్వారా వచ్చిన మీరు మరలా ఎందుకు బల్లు అంటున్నారు మీరు, మెంట్లా అని అడిగాడు ఆ రోజే. మన భాషలో మాట్లాడితే ఎలానో చెప్పనా? యేసుప్రభు వలన రక్షింపబడ్డారన్నారు, ఆయన రక్తం వలన రక్షింపబడ్డారన్నారు, ఆయన వలన వచ్చామన్నారు, ఆయన బలియాగం వలన వచ్చామన్నారు. మరలా ఇప్పుడు ఏటిని బలిస్తున్నారు? జంతువుని బలిస్తున్నారు. బ్రపం చేస్తుందని అడిగాడు ఆయన. ఎందుకు ఆ మాట అడుగుతున్నాడంటే గుర్తుపెట్టుకోండి, ఒక మాటను చాలా లాజికల్గా ఆయన ప్రజెంటేషన్ ఇస్తున్నాడు. ఎవరు? ఎబ్రేగన్ అందకర్త. ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి. ఏమంటున్నాడు? మనకు ఒక బలిపీఠం ఉన్నది, దాన్ని సంబంధమైన వాటిని తినుటకు, గుడారములో సేవ చేయటకు అధికారము లేదు.
పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడినో ఆ జంతువుల భారము శరీరమునకు ఎలుపుల శిబిరమునకు వెలుపల దహింపబడు. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కొంచెం ఆగుదాం. 11వ వచనం వచ్చిన వింతైన మాట కొనసాగిస్తున్నాడు. ఏమంటాడంటే యాజకుడు ఒక ఆయన ఉన్నాడట. ఎవరు? యాజకుడు. యాజకుడు చేసే పనులేంటి? బ్యాటరీ ఆగిపోద్ది చెప్పండి. యాజకుడు చేసే పనులేంటి? జంతువుని తీసుకుంటాడు, రక్తం ప్రోక్షిస్తాడు, ఆ రక్తాన్ని పట్టుకెళ్ళి పరిశుద్ధ స్థలంలోనికి శుద్ధీకరణ జరిగించడానికి వెళ్తాడు పాపక్షమాపణ కొరకు. మిగిలిపోయినవి కొన్ని ఉంటాయి. అవేంటి? ఆ జంతువు యొక్క మృతదేహాలు, కళేబరాలు, వాటిని ఏం చేస్తాడు? గవిని వెలుపల లేదా గుడారం వెలుపల లేకపోతే శిబిరము వెలుపల ఏం చేస్తాడు? దహించేస్తాడు. ఎందుకు దహించాలి? అవి ఇంటికి పట్టుకెళ్ళేవి కాదు. మనమైతే పట్టుకెళ్ళిపోదాం సైలెంట్గా, ఏదో కవర్లు వేసుకుని నీట్గా మంచి సాలితీలు ఏవైతే ఉన్నాయో అవి పట్టుకెళ్ళిపో. అందుకే మనల్ని యాజకులు చేయలేం. మనం ఇంత అలా చేస్తాం. మనం ఆ రోజు యాజకులను గుర్తుపెట్టుకోండి. ఆ రోజు వాళ్ళు చేసే పని ఏంటంటే రక్తాన్ని అక్కడ చూసి చెప్పండి, రక్తాన్ని వలికిస్తారట పాప పరిహారార్థంగా, పరిశుద్ధ స్థలములోనికి దాన్ని తీసుకెళ్తారట, ఆ జంతువులు కళేబరాలని శిబిరానికి వెలుపల దహించేస్తారట. ఇది చెబుతాయని అంటున్నాడు. అయినా మీ కనీసం మీరు ఆలోచిస్తున్నారా? ఈ పనులన్నీ చేసేది యాజకుడు అని మీకు తెలుసు కదా. ఇప్పుడు మన యాజకుడు ఎవరు? యేసుక్రీస్తు. మీరు ఆ దుర్బోధలు మీరు అలా వినేస్తున్నారే. మన యాజకుడు యేసుక్రీస్తు అన్నప్పుడు మన పక్షాన తీసుకెళ్లిన రక్తం తన రక్తాన్ని తానే తీసుకెళ్ళి, బాగా వినాలి, తన రక్తాన్ని తానే తీసుకెళ్ళి, తన రక్తాన్ని సరాసరి పరలోకానికి తీసుకెళ్ళి, తన దేహాన్ని గవిని వెలుపల మన కొరకు అర్పించేశాడు. ఎంత ఎంత రీజనబుల్గా మాట్లాడుతున్నాడు చూడండి ఆయన. ఇప్పుడు మన యాజకుడు ఆ యాజకులు కాదు. మన యాజకుడు ఎవరు? యేసుప్రభు. ఇప్పుడు మనం తీసుకెళ్లే, మన పక్షాన తీసుకెళ్లే రక్తం జంతువుల రక్తం కాదు. మరి ఎవరి రక్తం? యేసుప్రభు రక్తం. ఆ రక్తాన్ని తీసుకెళ్లేది ఎవరో కాదు, ఆయనే తన రక్తాన్ని తానే తీసుకెళ్తున్నాడు. ఆయన ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? ఇక్కడ గుడారం పరిశుద్ధ స్థలం, ఈయన నిజమైన పరిశుద్ధ స్థలానికి తీసుకెళ్తున్నాడు, పరలోకానికి. ఎంతమందికి ఈ మాట గుర్తుందో నాకు తెలియదు, కానీ యేసుప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత మేరీ మగ్దలీని వచ్చి ముట్టుకుంటున్న టైంలో, టచ్ చేయడానికి చూస్తున్న టైంలో టచ్ చేయొద్దు అంటాడు. ఎందుకు టచ్ చేయొద్దు అంటాడు? కారణం ఏంటి చెప్పనా? ఆయన లోపలికి వెళ్లాల్సి ఉంది. యాజకుడు నీ నా పక్షాన పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళవలసిన గడి అది. ఈ టైంలో ఎవరో తాకడానికి వీల్లేదు. ఆయన పరలోకం వెళ్ళి రావాలి ఇప్పుడు. అందుకు తాకొద్దన్నాడు. నేను వెళ్ళొచ్చేటప్పుడు అప్పుడు తాకదు, కానీ ఎందుకు నన్ను తాకొద్దు అని అన్నంటే కారణం ఒకే ఒక్కటే, నేను పరలోకానికి ఇంకా ఎక్కుపోలేదు. పరలోకం అంటే ఎందుకు వెళుతున్నావయ్య అంటే నీ నా పక్షమున మన ఆయన రక్తాన్ని మన పక్షాన సాదృశ్యంగా మోసుకుపోవడానికి, మన పక్షాన అక్కడ దేవుని సన్నిధిలో నిలబడడానికి వెళ్తున్నా. ఇదంతా వాస్తవం అని మీరు సువార్తలు అంగీకరించినప్పుడు నీ యాజకుడు యేసుక్రీస్తు వారు మిమ్మల్ని విమోచించే రక్తం ఆయన రక్తం అని మీకు తెలిసినప్పుడు, మీ పక్షాన పరిశుద్ధ స్థలానికి వెళ్ళింది ఆయనని మీరు నమ్మినప్పుడు, ఆయన దేహం జంతువుల దేహం శిబిరానికి వెలుపుల గుడారానికి వెలుపుల దహింపబడ్డాయని మీరు నమ్మినప్పుడు, ఇప్పుడు దానికి బదులుగా ఆయన దేహం మన కొరకు పట్టణానికి వెలుపుల, యేసుక్రీస్తుని ఎక్కడ చంపేశారు? పట్టణానికి వెలుపుల కలవరి కొండ అంటే ఊరికి ఎరుసలేముకి అవతల శిబిరము వెలుపుల, శిబిరం అంటే నివసించేది, శిబిరానికి వెలుపుల ఆయన చంపేశారు. ఇప్పుడు మన పక్షాన ఆయన దేహం శిబిరానికి వెలుపల దహింపబడిపోయింది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆయన మన కొరకు బలేయడని మీకు అర్థమైతే, మీకు అసలు కనీసం బుర్ర ఉంటే మీరు మరలా ఎందుకు జంతువుల్ని బలి ఇవ్వడానికి రెడీ అవుతున్నారు? అదే అని చెప్పే పాయింట్.
ఎవరు గ్రంథకర్త ఏమని చెప్తున్నాడు ఆయన ఇంత మీ కొరకు జరిగిస్తే మరలా మీరు బలిపశువు అంటున్నారంటే మిమ్మల్ని విమోచించిన బలిపశువు ఎవరు యేసుక్రీస్తు అయినప్పుడు మరలా బలిపశువును తీసుకుని వెళ్ళడం ఏంటి మరలా యాజకులను తడుముకోవడం ఏంటి మరలా ఎలుపులకు పరిగెట్టడం ఏంటి ఏంటి ఈ పళ్ళన్నీ ఏంటి మీరు ఎంతకాలం ఏ వాక్యం విన్నారు మీరేం చేస్తున్నారు కూడా మీకు తెలియట్లేదు మీరు దేని వల్ల రక్షింపబడ్డారు అది మర్చిపోయి రక్షణకు అవసరం లేని సంగతులు ఏలాడుతున్నారు ఆవిడని పట్టుకుని ఏలాడుతున్నారు కనీసం మీరు ఆలోచించండి యేసుప్రభు మనకు ఉన్నాడని చెబితే వాడిని కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకే గవిని వెలుపట శ్రమ పొందును దహింపబడును నలిగిపోయిను అర్పింపబడి కాబట్టి మనం ఆయన నిందన భరించుచు శిబిరము వెలుపలకి ఆయన యొద్దకు వెళ్ళాలి ఆ మాట చూడండి ఎలా ఉపయోగించాడు శిబిరము వెలుపలకి అంటే దాని అర్థం ఏంటి చెప్పనా ఇప్పుడు మీరు వెళ్ళాల్సినది యేసుప్రభు అర్పింపబడిన ఆ శిలువ దగ్గరికి తప్ప మరలా మీరు వెనక్కి ఏ వదిలేశారు వాడి దగ్గరికి వెళ్ళకండి అంటున్నాడు మీరు వెలుపలకి ఆయన దగ్గరికి వెళ్ళండి శిలువ దగ్గరికి వెళ్ళండి ఆయన ముందు నిలబడను తప్ప శిలువ దగ్గరికి వెళ్ళి మోకాలయ్యాను తప్ప మీరు మరలా ఆ పాత త్రిప్పబడిన ఆ బోధల వైపుకు మీరు వెళ్ళకండి మీకేం అర్థం అవ్వట్లేదు అంటున్నాడు ఆయన అంటూ ఆయన ఏమని మాట్లాడుతున్నారంటే ఇప్పుడు ఏం చేయాలి మేము ఇప్పుడు ఇంత మా కొరకు చేశాడు కదా మేము ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఉండిపోదాం అనుకున్నంత సీను ఎవరికి లేదు ఇక్కడ నిలువరమైన పట్టణం ఇక్కడ లేదు ఉండబో దానికోసమే ఎదురు చూద్దాం అంటే ఆయన ఎక్కడికైతే వెళ్ళాడో అక్కడికి మనల్ని కూడా తీసుకెళ్ళిపో స్థిరమైంది అది పెద్ద వింతైన క్వశ్చన్ మార్క్ ఏంటంటే పాత నిబంధనలో యాజకుడు వెళ్ళాలి తప్ప ఎన్నిసార్లు వెళ్ళినా ఈసారి ఈ యాజకుడు ఏంటో చెప్పినా ఈసారి మనల్ని కూడా చేయబట్టుకొని అక్కడ తీసుకెళ్తాడట అది నిలువరమైనది శాశ్వతమైనది ఎందుకంటే అక్కడ ఉండేవాడు నిత్యుడు కనుక అక్కడ ఉన్నవారు కూడా నిత్యము ఉంటారు అక్కడ ఉండేవాడు నిత్యుడు ఎవరు దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడు కనుక ఆయన దగ్గరికి నువ్వు నేను కూడా వెళితే నిరంతరము ఏకరీతిగా ఉంటాం అందుకు ఆయన దగ్గరికి రండి అని ఇప్పుడు చెబుతున్నాడు మరి మేము ఏం చేయాలి అని అడిగితే ఒకే ఒకటి చేయాలట 15 వచనం కాబట్టి ఆయన ద్వారా దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదము జీవ ఫలము అర్పించదు ఏమంటున్నాడు చూడండి ఆయనను ఇప్పుడు మేము ఏం చేయాలంటే ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించండి ఇంక మనం చేసే దేవుణ్ణి చెప్పండి యేసుప్రభుని ఎందుకు స్తుతించాలి దేవుణ్ణి ఎందుకు స్తుతించాలంటే మన వల్ల కానిది ఆయన చేశాడు మన కోసం మనం కొట్టుకుపోతుంటే ఆయన మన దగ్గరకు వచ్చి మనం రక్షించాడు ఆయన ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటంటే ఆయనను ఎల్లప్పుడూ స్తుతించాలి ఆయనను ఎల్లప్పుడూ ఒప్పుకోవాలి నా పనులన్నీ జీవఫలం అంటే నా జీవితంలో నా పనులు నా కార్యాలన్నీ నా ఫలభరితమైన కార్యాలన్నీ ఆయనకు స్తుతి యాగముగా చేయాలి నిజంగా నేను చెప్తున్నాను ఇంత చేసిన వాడిని కనీసం స్తుతించడానికి నోరు రావట్లేదని నేమనాలి ఏమనాలి ఇంకేమనడానికి పదాలు కూడా సరిపోవక అడ్డగాడిద దొన్నపోత ఇంకా చెప్పండి బైబిల్ వాడిన పదాలు బైబిల్ పదం వాడింది పనికి మాలినోడా పనికి మాలిన వారు శ్రద్ధ లేనివారు దౌర్భాగ్యులు ఇంక ఇవన్నీ అనాలన్నమాట ఇక ఇంత చేసిన వాడిని స్తుతించడానికి నువ్వు ఉండకపోతే నువ్వు ఎందుకయ్యా అంటున్నాడు సంఘంలో విశ్వాసులు ఎలా ఉండాలంటే ఇంత చెప్పుకొస్తున్నాడు చూడండి ప్రేమ ఉండాలి ఆతిథ్యం ఉండాలి బంధకాలు ఉన్న వారిని దర్శించాలి ఆ బాధలు నీవే అన్నట్టుగా నువ్వు చాలా శ్రద్ధ తీసుకోవాలి మీ వివాహ విషయాలు మీ కుటుంబ విషయాలు ఘనమైనగా మీరు ఎంచాలి ధనాపేక్షకు డబ్బుల విషయంలో మీ పిచ్చి తగ్గించుకొని దేవుని మీద మనసు పెట్టుకుని తృప్తిగా బతకడం మీరు నేర్చుకోవాలి ఇన్ని నేర్చుకున్న మీరు ఈ వాక్యాన్ని బోధించిన వారిని శ్రద్ధగా మీరు తీసుకోవాలి ఆ వాక్యాన్ని మనసు పెట్టి తలంచుకొని ఆలోచించుకోవాలి
పిచ్చి పిచ్చి బోధల వైపు మీరు తిరగడానికి వీల్లేదు. భోజనాలు కర్మకాండలు ఇవంతా కాదు, మిమ్మల్ని విమోచించింది యేసుక్రీస్తు కొనక మీరు చేయాల్సింది జీవితంలో స్తుతిగా ఆయన కొరకు బతకండి. స్తుతిస్తూ ఆయన కొరకు బతకండి అని చెబుతూ ఇప్పుడు అంటున్నాడు, ఉపకార ధర్మము చేయ మరవకుడి అట్టివి యుగయములు దేవునికి ఇష్టమైన. ఆ పదం ఎలా ఉందో చూడండి, ఎలా ఉందండి, ఉపకార ధర్మము చేయ మరచిపోకుడి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. యాగములు దేవునికి ఇష్టమైన ఏ యాగములు? ఉపకార ధర్మము చేయటం. నేను అడుగుతాను, ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలి యేసుప్రభు నమ్ముకున్న తర్వాత అంటే, ఇంకేం చేయకూడదండి, సత్క్రియలు కూడా అవసరం లేదని బైబిల్ చెప్పట్లేదు. ఇది కొంచెం క్లారిటీ ఉండాలి చాలామందికి. మరి ఏంటో, మరి అన్నీ విన్నట్టుగా ఉంటారు, ఏం అర్థం అవ్వదు. చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటి చెప్పిన అంటే, ఇప్పుడు యేసుప్రభుని మనం నమ్ముకున్న తర్వాత ఏం చేయకూడదా అన్నాడు. ఏంటి 3 గంటల పాఠం చెప్పాక, ఏంటి నీకు అలాగే అర్థమైందా? ఏం చేయకూడదని కాదు, గుర్తుపెట్టుకోండి. ధర్మశాస్త్రం ఎప్పుడు ఆ పాయింట్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ధర్మశాస్త్రం ఇప్పుడు సుమారు 3 భాగాలుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు నేను చెప్పాలండి ఈ లెసన్స్ అన్ని చెప్దాం ఒకసారి. ఎప్పుడైనా ధర్మశాస్త్రం 3 భాగాలు ఎలా ఉంటుందంటే, అది 1 కర్మకాండలకు సంబంధించిన ఆచారాలు, కర్మకాండలు, జంతు బలి వంటివి ఉంటుంది, సున్నతి, నిలువెల్ల స్నానాలు చేయడం, పాత్రలు కడుక్కోవడం, ఇవి ఆచార కర్మకాండలు. నెక్స్ట్ ఏంటంటే ధర్మశాస్త్రం నైతిక విలువలు ఉంటాయి. ఎన్నది ఇది? 2. 1 ఆచార సాంప్రదాయాలు, 2 నైతిక విలువలు, 3 అడ్మినిస్ట్రేషన్ పరిపాలన విధానం. ఈ 3 ధర్మశాస్త్రం. యేసుప్రభు ఏటిని కొట్టేశాడంటే చెప్పండి, ఆచార సాంప్రదాయాలు కొట్టేశాడు, నైతిక విలువలు కొట్టడా? అయినా అర్థమైందా? నైతిక విలువలు కొట్టేలేదా? నైతిక విలువలు అంటే అబద్ధం ఆడకూడదు, దొంగిలించకూడదు, పొరుగు వాడిని ఆశించకూడదు, వ్యభిచరించకూడదు, నరహత్య చేయకూడదు, ఈ నైతిక విలువలు ఐసిలువలో కొట్టలేదా? ఆయన ఐసిలువలో కొట్టాడు. ఆయన నైతిక విలువలు కొట్టలేదు. ఆయన కొట్టేసింది ఏంటంటే ఆచారాలు, సాంప్రదాయాలు, బలి నైవేద్యాలు, ఇవి అవి బంధించేశాడు ఆయన. మరి ఆయన చేయమన్నది ఏంటంటే, మనకి ఇప్పటికీ ఉన్నది ఏంటంటే పరిపాలన విధానం. ఇప్పుడు ఆ పరిపాలన విధానం సంఘం అయింది, ఆ సంఘంలో నైతిక విలువలు ఉన్నాయి, ఇవి ఖచ్చితంగా పాటించాలి. ఏం చెప్తున్నాడంటే, దేవునికి ఇష్టమైన పనులు ఏంటంటే ఆయన చేసిన కార్యాలను నువ్వు జ్ఞాపకం పెట్టుకుని స్తుతిస్తూ ఉండాలి. 2 ఉపచార ధర్మం చెయ్యాలి. ఈ 2 దేవునికి ఇష్టమైనవి. ఆయన ఏం చేశాడో బోధ చెప్పాడు కనుక ఆ బోధ మీరు ఎప్పుడు విడవకండి, ఆయన స్తుతిస్తూ ఉండండి. 2 ఇతరులకు మేలు చేయడం మర్చిపోకండి. మేము చేయమండి కేవలం స్తుతిస్తామండి అంటే దేవుడు అంటాడట, క్రియలేని విశ్వాసం మృతం అంటాడు. ఏమంటాడట? క్రియలేని విశ్వాసం మృతం. మీరు నన్ను స్తుతించడం గొప్ప సంగతి కాదు, మీరు ఎదుటి వారికి ఉపయోగం లేకపోతే నాకు నచ్చరు మీరు అంటాడు. ఇష్టలు అంటే చెప్పండి, నాకు నచ్చాలి అంటే మీరు ఇతరులకు కూడా సహాయకులుగా ఉండాలి. మనతో వచ్చిన గొడవ ఏంటి చెప్పిన, దేవునికి ఇంపార్టెంట్ ఇస్తాం అనుకుంటాం మనం, దేవునికి ఇంపార్టెంట్ ఇస్తాం, దేవుని కొరకు అంత లేదు ఎంత లేదు అంటాం, కానీ పరుగుడికి పిల్లికి బిచ్చం పెట్టినట్టు కూడా పెట్టాం. అప్పుడు దేవుడు అంటాడట, ఎవడరా నువ్వు అని అడుగుతాడట. ఎవరిని? మనల్ని. అదేంటి ప్రభా, ప్రతివారం పాట పాడుతుందని గుర్తులేదంటే ఆయన అంటాడు గుర్తులేదు. మరి ఆయనకి ఎప్పుడు నేను గుర్తుంటాడంటే, ఆకలి ఉన్నవాడికి అన్నం పెడితే గుర్తుంటాను, బాధలు ఉన్నవాడిని ఓదార్చితే గుర్తుంటాను, ఆదరించితే గుర్తుంటాను. ఆయన ఆ రోజు ఎలా గుర్తుపెట్టుకుంటాడంటే, వాళ్ళకి చేసే వెనక నాకు గుర్తున్నావు అంటాడు. ఉపచారం చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్పిన, తీర్పు దిన్నాన్న మీరెన్ని చేసినవి గుర్తుంటాయి లేదో నాకు తెలియదు, కానీ మీరు ఇతరులకు చేసిన మంచి పనులు గుర్తుంటాయి ఆయనకి. అదర్ సైడ్ ఏంటి చెప్పిన, మీరు ఇతరులకు చేసిన కీడు పనులు కూడా గుర్తుంటాయి ఆయనకి. అందుకే జాగ్రత్త ఇతరుల పట్ల. మరొక మాట ఇంత చెప్పుకొస్తూ ఏమంటున్నాడంటే, ఉపచార ధర్మం చే మరొకటి అట్టివి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఇప్పుడు చెబుతున్నాడు చూడండి, ముగించేసుకుంటాం, చదవండి. మీ పైన నాయకులు ఉన్నవారు వారు దుఃఖముతో ఆ పని చేసిన
మీకు నిష్ప్రయోజనము గనక దుఃఖముతో కాక ఆనందముతో చేయినట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఎంత ఎంత విషయం చెప్పుకొచ్చి ఎవరికి ముడిపెడుతున్నాడండి? సంఘానికి నాయకుడికి ఉండాల్సిన బంధం ఏంటంటే నీపై నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారు వలె మీ ఆత్మలను కాల్చున్నారు. మీకు అర్థమవుతుందా? నాయకుడు అంటే ఎలా ఉంటాడంటే మీరు ఎలా ఉన్నా అడగని వాడు నాయకుడు కాదు. చెప్పండి, మీరు ఎలా ఉంటే ఇలా ఉండకూడదని చెప్పేవాడు నాయకుడు. నాయకుడి క్వాలిఫికేషన్ ఒకటి, బోధ వాక్యము లోతులు తెలిసిన వారు నాయకులు. రెండు, విశ్వాసుల యొక్క వారి వ్యక్తిగత విషయాలు కూడా అడిగేవాడు నాయకుడు. లెక్క, ఆయన లెక్క చెప్తాడట. ఎలా లెక్క చెప్తాడంటే, నాయకుడు గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుడు బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు నన్ను నమ్మి 50 మందిని నా చేతిలో పెట్టాడంటే, లేదా ఒక 100 మందిని నా చేతిలో పెట్టాడంటే ఏం చేసేవారు అని లెక్క అడుగుతాడట. ఎవరు పైన ఉన్నవాడు. ఏం చేశాను ప్రభువా ఈ మధ్యన మానేమని చెప్పాను ప్రభు అంటే ఊరుకుంటాడు ఆయన. 50 మందిని ఇచ్చాను, 10 మంది కనబడుతున్నారు, ఏమైపోయారు వీళ్ళందరూ, ఏం చేసే వీళ్ళందరినీ, ఏమైపోయారు వీళ్ళందరూ, వీరు ఎందుకు మానేశారని అడిగితే ఏం చెప్తావు? ఏం చెప్పుకోవాలి? నేను అడుగుతున్నాను మరలా, 50 మందిని ఇచ్చిన వారిని 20 మందిని చేసిన, 100 మందిని 50 మందిని చేసిన వీళ్ళని ఏం చేసావంటే నేను పెద్దగా పట్టించుకోలేదు ప్రభువా మానేశారంటే ఆయన లెక్క అడుగుతాడట. నిన్ను ఉంచింది ఎందుకు? పట్టించుకోవడానికి నేను ఉంచాను. నిన్ను ఉంచింది ఎందుకు? మానేసిన వారిని కూడా తీసుకొస్తావని నేను ఉంచా. నిన్ను ఉంచింది ఎందుకు? ఉన్నవారిని చెడగొడతావని నిన్ను ఉంచలా. నిన్ను ఉంచింది ఎందుకు తెలుసా? ప్రతి ఒక్కరి మీద శ్రద్ధ తీసుకుంటావని నిన్ను ఉంచా. నువ్వేం చేసావు? మర్చిపోయావన్నీ, వదిలేసావన్నీ, సంఖ్య తగ్గిపోయినా నీకు అవసరం లేకుండా మార్చేసావు. గుర్తుపెట్టుకో, నీ నాయకత్వం ఏంటో నువ్వు చేసే పనులను బట్టి తెలిసిపోతుంది. శ్రద్ధ లేదు. విచిత్రం ఏంటో చెప్పనా, నాయకుడు లెక్క చెప్పుకోలేడు దేవునికి, నాయకుడు మన లెక్కలు కూడా అడుగుతాడట. ఏం చేస్తాడు? మన లెక్కలు కూడా అడుగుతాడట. సంఘం గుర్తుపెట్టుకోవాల్సిన గంభీరమైన మాట ఏంటంటే, మీపై నాయకులు ఉన్న వారిని నాయకులని గుర్తుపెట్టుకోండి. నేను మరలా ఒక మాట అంటున్నా, ఎవడైనా విశ్వాసి ఒక నాయకుడిని ఏమనుకోవాలి తెలుసా? దేవుడు ఇతన్ని నా మీద నాయకుడిగా పెట్టాడని నువ్వు దేవుని గుర్తుపెట్టుకుని నాయకుడిని గౌరవించాలి. అందుకే గుర్తుపెట్టుకోండి, నేను ఏమైపోతే నీకెందుకు, నా ఇష్టం, నేను ఎలాగ ఉంటానంటే మీరు సంఘంలో ఉండడానికి వీల్లేదంటుంది బైబిల్. అకౌంటబిలిటీ ఉండాలి. నేను ఎలాగా ఉంటానండి, నేను ఏం మారనండి, నా ఇష్టం అండి అంటే ఎవడు నువ్వు ఆ మాట అనడానికి? నాయకుడు అడుగుతాడు, ఆయన పెట్టాడు. ఆయన ట్రాఫిక్ పోలీస్ ఉంటాడు బయట, ఆపుతాడు ఎలాగా, ఎవడో నువ్వు నన్ను ఆపడానికంటే అని అక్కడ ఎవడో నువ్వా, నేను ఎవడో చెప్తాను రా అంటాడు. బయట ఉన్న అధికారులను కూడా ఎవరు నియమించాడని బైబిల్ చెప్తుంది? నేనే నియమించాను, వారిని కూడా గౌరవించండి అని బైబిల్ చెప్తున్నప్పుడు, అరే బయట ఇచ్చే నాయకులకి ఇచ్చే గౌరవం నువ్వు సంఘం మీద ఉన్న నాయకులకు ఇవ్వకపోతే నీ కండ కావరం ఏమనుకోవాలి దేవుడు? నువ్వు సంఘస్థుడు అని ఎవడన్నాడు నిన్ను? అసలు దేవుడు ఏమని అడుగుతున్నాడు తెలుసా? నాయకుల్ని మన్నన చెయ్యండి అని. మన్నన అంటే చూడండి ఎందుకన్నా మంచిది, దశలోనికి పత్రిక, మొదటి దశలోనికి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం, మొదటి దశలోనికి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం, మరియు సహోదరులారా మరలా చదువుతాను, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పిన వారిని మన్నన చేసి నా వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచుడి. మన్నన చేసి అంటే ఇంగ్లీష్ మూలార్థం ఏంటో తెలుసా? వారిని నాయకులని గుర్తించండి, ఆనర్ చేయండి, గుర్తించండి.
నువ్వు గుర్తింపు లేదనడానికి నీ మాట చెప్పింది నా ఇష్టం అన్నావంటే నువ్వెవడో నువ్వు అసలు నేను అప్పుడప్పుడు అడుగుతాను నా పక్కన చుట్టూ తిరుగుతున్న వాళ్ళు కూడా అడుగుతా ఎవరితో మాట్లాడుతున్న ఫోన్ అని అడుగుతాను అడుగుతా సీరియస్గా ఎందుకండి ఈయన ప్రతి దాంట్లో వేలెడతాడు ఆయన ఉన్నదా ఎందుకు ఎందుకు ప్రతి దాంట్లో ఎడతాడు ఆయన ప్రతి దానిలో చేయబెడతాడు అడుగుతాడు ఆయన నువ్వెవరితో మాట్లాడుతున్నావు నువ్వేం చేస్తున్నావు నువ్వు ఎక్కడికి పోయావు నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావు అన్ని అడుగుతాడు ఆయన నాయకుడు ఉన్నది ఎందుకంటే శ్రద్ధ శ్రద్ధ కలిగిన మీరు నాయకులను గుర్తిస్తే నాయకుణ్ణి మన్నన చేయండి మన్నన అంటే నాయకుడని గుర్తించండి ఎలా గుర్తించాలి ఈ నాయకుడు తననుకుంటే నాయకుడు అవ్వలేదు దేవుడు అనుకుంటే నాయకుడు అయ్యాడు ఆ నాయకుణ్ణి నియమించిందో దేవుడు కనుక ఈయన నా మీద నాయకుడు కనుక ఈయనకి నేను లెక్క చెప్పాలని గుర్తుపెట్టుకోండి ఉందండి ఈరోజు ఎంత పొగరెక్కిపోయారు తెలుసు ఈరోజు మనసులో ఎంత పొగరంటే ఈరోజు మనుషులకి నా ఇష్టం అంట ఏటట ఎందుకురా ఇలా సంఘంలో ఎందుకు ఇలా ఉన్నావు ఎందుకు ఇలా సంఘంలో ఇలా చేస్తున్నావు ఎందుకు సంఘం మానేసావు అంటే నా ఇష్టం అట మళ్ళీ చెప్తున్నా ఇట్టి పదాలు మాట్లాడేవారు సినిమా థియేటర్లో ఉండాల్సిన వారే తప్ప అక్కడ నీ ఇష్టం నువ్వు ఉండు నువ్వు ఎగురుతావో తెర మీద మీద పడిపోతావో కుర్చీలకు దూకేస్తావు నీ ఇష్టం చేసుకో కానీ సంఘంలోకి వచ్చి నా ఇష్టం అనడానికి వీల్లేదు పైన ఉన్న లీడర్స్ అడుగుతారు గుర్తుపెట్టుకోండి నా ఇష్టం ఏంటి అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత గుర్తుపెట్టుకోండి సినిమా థియేటర్కి వెళ్ళిన తర్వాత ఎవడైనా నాకు ఇక్కడ ఎవరు పాట ఇవ్వలేదు వచ్చే వారి నుంచి నన్ను రానంటావా నేను మరలా అడుగుతున్నా ఆకలేస్తుందేమో సినిమా థియేటర్కి వెళ్ళిన తర్వాత నాకు ఇక్కడ పాట ఇవ్వలేదని వచ్చే వారి నుంచి నేను రానని అంటావా అక్కడ అనవు నువ్వు అక్కడ ఎందుకు అనవు చెప్పు నువ్వు శ్రోతవు అక్కడ ఇక్కడ అలా కాదు ఇక్కడ నువ్వు మాట్లాడాలి ఏం చేసావు చెప్పాలి ప్రతి విషయాన్ని జరిగించాలి మీ లెక్కలు వాళ్ళకి చెప్పాలి వారి లెక్క దేవునికి చెప్పాలి అకౌంటబిలిటీ ఉంది సంఘం అంటే ఏమనుకుంటున్నారు వస్తున్నామమ్మా వెళ్తున్నామమ్మా హాయమ్మా బాయమ్మా అని కుళ్ళు మాటలు మాట్లాడి నిలిపోవడానికి సంఘం నాయకుడిని నాయకుడిగా గుర్తించాలి అంట ఈ మాట్లాడానంటే ఒళ్ళు సర్రన మంటెక్కుతుందండి కనీసం బైబిల్ తెలియని మాట్లాడనమాట నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను నీ ఇష్టం ఏంటి దేవుని ఇష్టం తప్ప సంఘంలో వేరే ఇష్టం ఉండడానికి వీళ్ళ దేవుని ఇష్టం ఏంటో చెప్పినా నీకు నాయకుడిని పెట్టాడు గుర్తుపెట్టుకో సంఘంలో ఉండే బాండింగ్ ఏంటంటే నాయకుడి మాట ఖచ్చితంగా వినాలి నాయకుడి మాట నేను ఎందుకు వినాలంటే నాయకుడిని పెట్టింది దేవుడు కనుక సాక్షాత్తు దేవుని మాట అని చెప్తున్నాడు కనుక వినాలి ఒకప్పుడు వినేవారండి చక్కగా ఎవరు చెప్తుంటే విన్నాను నేను భక్త సింగ్ గారు తెలుసుగా గొప్ప సేవ చేశాడు ఆయన భక్త సింగ్ గారు ఒకరోజు భోజనంలో వారు సువార్త చేయడానికి వెళ్ళినప్పుడు సువార్తను జరిగిస్తూ వస్తున్నప్పుడు సువార్త చేస్తున్నప్పుడు ఎవరు తింటూ తింటూ ఆ మిగిలిన కూర భోజనం కలిపి పాడేస్తున్నట్టు ఎక్కువైపోయి ఏం చేస్తున్నావు అని అడిగాడట ఆయన ప్లేట్ పాడేసే దగ్గర నిలబడి ఏం చేస్తున్నావు అని అడిగాడు ఎక్కువైపోయిందండి పాడేస్తానంటే పడడానికి వీల్లేదు మొత్తం ఆకు అంతా ఖాళీ చేసిన తర్వాత అప్పుడు ఆకు పడే తప్ప పడేయడానికి వీళ్ళు నువ్వు వచ్చేందువరకు నేను ఇక్కడ ఉంటా అన్నాడట ఆకు పడే దగ్గర టిన్ని దగ్గర మరలా ఇల్లు శుభ్రంగా తినేసి అప్పుడు వచ్చి ఆకు పడేశాడు ఏమర్థమైంది అందులో తిండి విషయంలో వారి వ్యక్తిగతమైన విషయంలో ఆ రోజు భక్త సింగ్ గారు నువ్వు తినాలి అంటే ఆ రోజు నాయకుడి మాటను గౌరవించారు ఐఏఎస్ ఐపీఎస్ గౌరవించి పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్నవారు గౌరవించి ఆయన మాటను జవదాటకుండా విన్నారు ఈరోజండి నువ్వెవడ నన్ను అడ్డానికని అడుగుతున్నారు ఎంత మారిపోయిందో చూడండి సంఘం నువ్వెవడ నా మీద చెప్పడానికి నువ్వెవడ నువ్వే నువ్వెవడవన్న మాటను వాటిని అంటే నువ్వెవడవరు అసలు సంఘంలో ఉండడానికని బైబిల్ అడుగుతుంది మీరు సంఘంలో ఉండాల్సిన వారు కాదు సంతల్లో తిరగాల్సిన వాళ్ళు మీరు సంఘంలో ఉండవలసిన వారు కాదు సినిమా థియేటర్లో తిరగాల్సిన వాళ్ళు మీరు సంఘంలో ఉండవలసిన వారు కాదు ఫంక్షన్ హాల్లో ఆకులు ఎత్తుకోవాల్సిన వాళ్ళు అక్కడ ఉండాలి మీరు అక్కడ మీ ఇష్టం మీరు బూర్లు వేసుకుంటారు గారెలు వేసుకుంటారు తెరల మీద పడిపోతారు కుర్చీలకి దూకేయండి కానీ ఇక్కడ అలా కుదరదు మీ మీద ఉన్న నాయకులు ఖచ్చితంగా లెక్క అడుగుతారు మన్నన చేయండి ఇంకా వాళ్ళని ఏం చేయాలట అదే 5:12-13 ఏమంటున్నాడు చూడండి దశలోనిక మరియు సహోదరుల మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయుండి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముతో ఎంచవలనని ఏడుకొనుచున్నాను ఏంటట
వారిని ప్రేమించాలట. నెక్స్ట్ ఘనము గాయించాలట, అదొక పర్యాయ పదం, గౌరవించాలట. నేను అడుగుతున్నా ఎంతమంది మీ సేవకులు అంటే మీ గౌరవం ఉందని అడుగుతున్నా. మీ గౌరవం మీ దిక్కుమాలిన మాటల్లోనే కనబడుతుంది. మీ నాయకుని మీరు ఏమాత్రం గౌరవిస్తున్నారు? నేను ఒక మాట అంటా సీరియస్గా, మీ నాయకుడిని దుఃఖబట్టిన ఎడల బైబిల్ అంటుంది అది మీకు మంచిది కాదు. దేవుడు పెట్టిన భారాన్ని భుజాల మీద వేసుకుని మీ కొరకు దివారాత్రులు ఆలోచిస్తూ వీళ్ళకి జీవవాక్యమును అందించడానికి ఎంతో కష్టపడి మీ వ్యక్తిగత విషయాలని కౌన్సిలర్ లేకపోయినా కలగ చేసుకొని ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగితే ఇది నా ఇష్టమన్న తిరుగుబాటు వ్యవహారం చేసి చివరికి ఆయన ప్రేమించకుండా గౌరవించకుండా ఘనముగా ఎంచకుండా నువ్వు ఉంటే దేవుడు అంటాడట, నువ్వు పక్కకు జరగంటాడట. ఎవరిని? నాయకుడిని. నిన్ను ఎవరైతే దుఃఖపరుస్తున్నారో వాళ్ళ సంగతి నేను చూస్తానంటాడు ఆయన, ఖచ్చితంగా చూస్తాడు ఆయన. మనం నేర్చుకోవాల్సిన గంభీరమైన సంగతి ఏంటంటే సంఘములో సేవకుడిని గౌరవించాలి. సేవకుడు విశ్వాసులను ఎప్పటికప్పుడు లెక్కలు వేస్తూ ఉండాలి. లెక్కలంటే డబ్బులు కాదు, మీకు అవి గుర్తొస్తాయి, అవి కాదు ఆయన గుర్తు చేసుకోవాల్సింది. సేవకుడి జీవితంలో ఎంతవరకు బాగా, మరలా చెప్తున్నాను, సేవకుడు పదం గుర్తుపెట్టుకోవాలండి, సేవకుడు విశ్వాసి జీవితంలో ఎంతవరకు కలగ చేసుకుంటాడంటే ఎంతవరకైనా కలగ చేసుకుంటాడు. ఈ మాట నచ్చిన వాళ్ళు సంఘంలో ఉండొచ్చు, నచ్చిన వారు సంఘం మానొచ్చు అని కూడా బైబిల్ చెప్తుంది. నేను మరలా అడుగుతున్నాను, సేవకుడు ఒక విశ్వాసి జీవితంలో ఎంతవరకు కలగ చేసుకుంటాడంటే ఎంతవరకైనా కలగ చేసుకుంటాడు. మీకు అర్థం కావాలంటే ఇక్కడ కూర్చుని ఉన్న తమ్ముళ్ళు ఎవరైనా రోడ్డు మీద నిలబడి ప్లెక్షణ అలా సీరియస్గా ఏదో వాల్పోస్ సీరియస్గా అలా చూసేస్తున్నారనుకోండి, పిల్ల బాగుంది అలాగేలాగని, అదే పక్షాన్న అదే ఇప్పటివరకు వాకింగ్ చెప్పినాడు ఆ రోడ్డు మీద అలా వెళ్ళినప్పుడు ఆయన అడుగుతాడు నేను ఏంట్రా పని అని. ఆ వాకింగ్ బోధించిన వాడు అడుగుతాడు ఇది సరి అయిన విధంగా పో ఇంటికి అని చెప్తాడు. అలా కాకుండా మీరు నన్ను అక్కడ ఉన్నప్పుడు అడగండి, ఇక్కడ ఉన్నప్పుడు అడగకండి అంటే నేనేమనాలి నిన్ను? సేవకుడు నీ వ్యక్తిగత విషయాలు కూడా అడుగుతాడు, గుర్తెట్టుకో. నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతానంటే నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు, నిన్ను ఎవడు రమ్మన్నాడు సంఘానికి? పో, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు. నీ ఇష్టం అన్న వాళ్ళు ఉన్నారు రాంగోపాల వర్మ వాళ్ళు, వాళ్ళు వెనకాల తిరిగిపోని, ఆ పూరి జగన్నాథ్ వీళ్ళందరూ ఉన్నారుగా, అలాగైనా సినిమా డైరెక్షన్కి వెళ్ళిపోండి. నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతానంటే నీ ఇష్టం ఉండడానికి వీల్లేదు. నీ ఇష్టాలు ఎంతవరకు, నీ ఇష్టాలని గౌరవిస్తారు సేవకులు, నీ ఇష్టాన్ని అజిమాసీ చేయరు, విచారణ చేస్తారు, అన్నీ చేస్తారు. వాళ్ళు చేసేది ఏంటంటే నువ్వు ఇష్టం వచ్చినట్టుగా నీ వాక్య క్రమాన్ని మాత్రం పాటించకపోతే, సంఘానికి బంధాన్ని నువ్వు సరిగ్గా ఇవ్వకపోతే నాయకుడు అడుగుతాడు. సేవకుడు ఎందుకు నీ వెంట పడుతూ తిరుగుతాడంటే ఆయనకేదో కలిసి వస్తుందని కాదు. నేను ముగించే ముందు ఈ మాటలు అంటున్నాను, ఇంకా సేవకుడు మీ వెనకాల ఎందుకు ఎంట పడుతూ తిరుగుతాడు? ఎంట పడుతూ అంటే నీ వెనకాలే ప్రతిది ఎందుకు కలగ చేసుకుంటూ తిరుగుతాడంటే ఆయన ఒకరికి లెక్క చెప్పుకోవాలి. ఎవరికి? దేవునికి. ఏర్రా 50 మందిలు 20 మంది యువకులు ఏమైపోయారంటే ఏం చెప్తావు? అలా సినిమాకి వెళ్తున్నారని వదిలేహను ప్రభు అంటే ఊరుకుంటాడు ఆయన, నువ్వు అడగలగా అని అడుగుతాడు ఆయన. మనం కూర్చోబెట్టి వాయించాం అందరికీ, యవనస్తులందరికీ, మళ్ళీ చేయరాని పని చేశాడు ఒకటి తలకమాసుకున్నాడు, మళ్ళీ సిగ్గు లేకుండా వాట్సాప్ వీడియోలు ఇవి పెడుతున్నాడు. అంటే ఎంత దుర్మార్గమైన పని అండి అది. చక్కగా చెప్పాం వ్యక్తిగత విషయాలు పలకరించేవారు ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు. మళ్ళీ అలా చేస్తే ఇంకేమనాలి? లెక్కలేని తను ఇష్టానుసారంగా ఉండటం, మీ ఇష్టం వచ్చినట్టు ఎవరు నేను చెప్తున్నాను, ఇలాంటి పనికి మాలిన దౌర్భాగ్యులకి సపోర్ట్ చేయకండి, ఇది మీకు మంచిది కాదు. చీడపురుగులు ఎంత కామ్గా ఉన్నారండి, కామ్గా కామ్గా ఉన్నా అసలు ఊహించలేదు నేను. నిజంగా మన సంఘంలో కొంతమంది పిల్లలను చూస్తున్నప్పుడు నిజంగా నేను చాలామంది సంబంధాలు అడుగుతుంటారు, పలానా వాళ్ళకైతే బాగుంటుంది, పలానా వారికి అయితే బాగుంటుంది అనిపిస్తుంది. అలాంటి ఫీలింగ్ మీ మీద ఉన్న నాయకులు పెద్దవారు ఎవరైనా అనుకున్నప్పుడు ఈ లోపల తెయ్యి తందానంటే మిమ్మల్ని ఏమనుకోవాలి? మిమ్మల్ని అంటే చేసిన వాళ్ళు ఇంకా లాస్ట్కి మిమ్మల్ని బట్టి ఏమవ్వాలి? ఎవరైనా చూసి పలానా జేమ్స్ గారి వల్లనండి ఈ ఇతను చేసుకున్నానంటే ఇంకేమన్నా లెక్క? నువ్వు పెద్ద వజ్రం అని చేసావు, నువ్వు వజ్రం కాదు బొగ్గని తెలిసిపోయింది ఆ రోజు ఏమవుతుంది ఇక్క?
గుర్తుపెట్టుకోండి, సంఘంలో సరైన విషయాలంటే సేవకుడు ఎందుకు వెనకాల పడతాడు, ప్రతి విషయాన్ని ఎందుకు అడుగుతాడంటే ఆయన అడుగుతాడు ఒకరోజు ఆయన్ని, ఎవరిని, నాయకుని అడుగుతాడు. అందుకు ఆయన ప్రతి విషయాన్ని కలగ చేసుకుని అడుగుతాడు ఆయన. అలా అడుగుతున్నప్పుడు మా ఇష్టం మాకు నచ్చినట్టు మేము ఉంటామంటే వారిని దుఃఖపడితే, ఆ దుఃఖపడుతూ వారు ఆ పని చేస్తే అది మీకు నిష్ప్రయోజనం. ఏంటట వారిని బాధ పెట్టారో నాయకుని బాధ పెట్టారో, నేను మరలా చెప్తున్నా, మీకు నిష్ప్రయోజనం. వాక్యం చెప్పిన వాడిని బాధ పెట్టారో నాయకుని బాధ పెట్టారో సేవకుని బాధ పెట్టారో ఇష్టానుసారంగా మీరు తిరిగారో మీకు నిష్ప్రయోజనం. ఆయనకి నిష్ప్రయోజనం కాదు, ఎవరికి, నీకు నిష్ప్రయోజనం. ఎంత విచిత్రమంటే మీ ఆత్మీయ జీవితం కోసం ఆలోచించి మీరు దుఃఖపడకూడదని మీ కొరకు ఆయన కలగ చేసుకుంటే అలా వచ్చినోడే మీరు బాధ పెడుతున్నారంటే కనీసం ఇంకిత జ్ఞానం ఉందా? నేను మరలా అడుగుతున్నా, మీకోసం ఆలోచించేవాడిని, మీ వెనక పరిగి తిరిగేవాడిని, మీ కొరకు ఎంతో శ్రద్ధ తీసుకుని మీకు కష్టపడి వాక్యం బోధించి యేసుక్రీస్తునందు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా మీరు ఉండాలని కోరుకున్న వాడిని మీరు బాధ పెడుతున్నారంటే మిమ్మల్ని ఏమన్నా, ఎంత విచిత్రంగా ఉంటుందంటే మాట. నీ భార్య నువ్వు గొడవ పెట్టుకుంటున్నప్పుడు మధ్యలోకి తగు తీర్చడానికి ఒక సేవకుడు వచ్చాడు అనుకోండి, వచ్చినోడిని బాధ పెట్టావు అనుకోండి, ఎలా ఉంటుందంటే ఆయన వచ్చింది దేనికి, ఆయన కోసమా? ఆయన వచ్చింది దేనికి? మీ ఇద్దరు సమాధాన పడతారని, మీ ఇద్దరు బాగుంటారని, మీ ఇద్దరు చక్కగా నడుస్తారని. మధ్యలోకి వచ్చినోడిని బాధ పెట్టారు అనుకోండి, నిన్నేమనాలి? సేవకుడు కూడా ఆయన ఎందుకు మధ్యలోకి వస్తాడు నీ జీవితంలో కంటే ఆయన బాధ పెడతామని కాదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకు వాక్యం చెప్పి మాది నేనైనా ఇక్కడ నిలబడి ఎవరు చెప్పినా ఎక్కడ ఏ సేవకుడైనా అరే ఈ మాట అంటే బాధపడతాడేమో 70 సార్లు ఆలోచించుకోండి. ఎంత పొగరుంటే అంత పొగరగా, ఎంత కండకావరం ఉంటే అంత కండకావరంగా, ఎంత నచ్చితే అంత నచ్చిగా దూరంగా మాట్లాడేకండి. అరే ఏమనుకుంటారో బాధపడతారేమి మాటకి, ఆ దుఃఖం వారు దుఃఖపడ్డారో అది మీకు మంచిది కదట. ఇంకా ఆయన అంటున్నాడు అది నిష్ప్రయోజనం అయిపోద్ది. ఏది వాళ్ళు చేసిన పని, వారు ప్రకటించిన వాక్యం, వారి మీ కరకు కష్టపడిన కష్టం, ఇదంతా ఏమైపోద్ది? నిష్ప్రయోజనం. ఇంకా మాట్లాడుతూ ఆయన అంటున్నాడు సంఘము ఎలా ఉండాలంటే ఖచ్చితంగా ఒకరి పట్ల ఒకరు బాధ్యత కలిగి ఉండాలి. ఎవరన్నారు నాకు తెలియదు కానీ ఒక ఆయన అన్నాడంటే దేవుడు మనకిచ్చిందట తల్లిదండ్రులనే కదట, దేవుడు మనకిచ్చింది ఏంటో తెలుసా, సంఘాన్ని కూడా ఇచ్చాడట. ఆ మాట నేను చదువుకున్నప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చింది. దేవుడు మనకిచ్చింది సంఘ, మనకిచ్చింది తల్లిదండ్రులనే కాదు సంఘాన్ని కూడా ఇచ్చాడు. ఆ సంఘాన్ని బాధపెడితే నేనేం చేయాలి, ఆ నాయకుడిని బాధ పెట్టే పన్ను చేస్తే నేనేం చేయాలి, ఆ మాటలు మాట్లాడితే నేనేం చేయాలి. దేవుడు మనల్ని మేలు కొరకు సంఘాన్ని ఇచ్చాడట. నేను అంటున్నానండి మన జీవితాల్లో సంఘం లేదు అని ఒకసారి ఊహించుకోండి. నేను మరలా అడుగుతున్నాను, నీ జీవితంలో సంఘము లేదు అంటే ఒకసారి నీ లైఫ్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది అన్నావంటే ఇంకా సంతలో బ్యాచ్ను బాగోదు. మన జీవితంలో సంఘం అనేది ఒకటి లేకపోతే నా జీవితం ఈరోజు ఏమైపోతుంది? నేనే ఎక్స్పీరియన్స్ చెప్తున్నానండి. నా జీవితంలో కొన్ని ఆత్మీయ సహవాసాలు లేకపోయినా, నా జీవితంలో ఈ సంఘం అనే బాధ్యత లేకపోయినా ఈరోజు నేనేమైపోతున్నాను? ఏమైపోతామండి? సంఘం తల్లిదండ్రులు లేకపోతే ఎలా ఏకాకులం అయిపోతామో, సంఘం లేకపోతే మన ఆత్మీయ జీవితం కూడా ఒంటరి అయిపోద్ది. గుర్తుపెట్టుకుని ఆత్మీయత ఏమి ఉండదు, ఎక్కడో తిరుగుతాం, ఎక్కడో దొల్లుతాం, ఎక్కడో తిరుగుతాం, ఎక్కడెక్కడో ఉంటాం. మన జీవితం ఈరోజు చెప్తున్నా కుక్కలు చింపిన ఇస్తరైపోతుంది. సంఘం అనేది అంత ముఖ్యమైన పాత్ర మన జీవితంలో పోషిస్తుంటే మాట్లాడితే మనం దేని మీద కోపమిస్తాం చెప్పండి, చెప్పండి. బాగా లోకమైపోయింది ఈ మధ్య, దేని మీద కోపగిస్తాం? సంఘం మీద కోపగిస్తాం. సిగ్గుందా మాట? అసలు సంఘం మీద కోపగించడం ఏంటి? నాయకుల మీద కోపగించడం ఏంటి? అసలు ఆ పనులు ఏంటి? చాలా పొగరగా అంటారండి, రావండి రేపు నుంచి సంఘానికి అంటే రాకు, రావండి పోతామండి. ఇట మాట్లాడి సంఘం అంటే ఏమనుకుంటున్నారు? మీకు తల్లిదండ్రులు ఎంత ప్రాముఖ్యమైన దేవుడు అనుకున్నాడో నీ జీవితానికి సంఘము కూడా అంత ప్రాముఖ్యం. అక్కడ ఎలా ఉంటుందో తెలుసా? ఒక అన్న ఉంటాడు, ఒక తమ్ముడు ఉంటాడు, ఒక చెల్లి ఉంటుంది,
ఒక అన్నయ్య ఉంటాడు, ఒక తండ్రి లాంటి వారు ఉంటారు, స్నేహితులు ఉంటారు. సంఘం ఎలా ఉంటుందంటే అచ్చు నీ కుటుంబం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. గౌరవించాలి, ప్రేమానురాగాలు ఉండాలి. నీ మీద అడాప్ట్ ది డిపార్ట్మెంట్ గవర్నా వారిని ఆనర్ చేయాలి, రెస్పాన్సిబిలిటీ ఆవహరించాలి. ఎందుకంటే వారి మీద కూడా ఒక కమాండర్ ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. వారిని పట్టించుకోవాలి. ఒక మాట నేను అడిగి ముగించుతాను. ఇక మా ఆత్మీయ జీవితాలు మేము చూసుకుంటున్నప్పుడు మాకు సంఘం లేకపోతే ఈరోజు మేము ఏమైపోదుమో అని ఎవరైనా అనుకుంటే నేను చెప్తున్నా మీరు బాగున్నారు. మాకు సంఘం లేకపోయినా పర్లేదు, మేము ఎలాగైనా ఉండగలం అనుకుంటే నేను చెప్తున్నాను మీరు ఆత్మీయంగా అస్సలు బాగలేదు. బాగోరు కూడా, మీ జీవితాలు బాగుపడవు కూడా. విశ్వాస జీవితం అంటే గాజు పాత్ర కాదు, గుర్తుపెట్టుకోండి. ఒకరన్న మంచి మాట, విశ్వాస జీవితం అంటే గాజు పాత్ర కాదు. మీరు షోకేసులో బొమ్మలు అలా ఉండడానికి సంఘంలో మిమ్మల్ని అడుగుతారు, ప్రతిదీ కదుగుతారు, మిమ్మల్ని కడిగేస్తారు, హెచ్చరిస్తారు, ప్రతిదాన్ని లెక్క అడుగుతారు. గాజు పాత్రలను ఉంటారండి, స్టైల్గా వస్తానండి, కూర్చుంటానంటే పోయి కూర్చో షోకేసులో, అక్కడికి పో. భక్తి జీవితం అంటే తెల్ల సొక్కాలు, భక్తి జీవితం అంటే స్త్రీ సొక్కాలు కాదు. భక్తి జీవితం అంటే వచ్చి కూర్చొని కడుపులో మధ్య కూడా కదలకపోవడం కాదు. భక్తి జీవితం సంఘ సహవాసం అంటే గాజు పాత్రలో ఉండడం కాదు, నిన్ను అడుగుతారు, కడుగుతారు, హెచ్చరిస్తారు, అది సంఘం. ఒక ఎగ్జాంపుల్ ఉంది, నిజంగా సేవకుని అర్థం చేసుకోవాల్సిన ఎగ్జాంపుల్, రియల్గా జరిగింది. ఒక ఆమె రిటైర్ అయిందట, రిటైర్ ఎంప్లాయీ. రిటైర్ అయిన తర్వాత డబ్బులు వస్తాయి కానీ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది, కట్ అయిన పిఎఫ్లు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ సంబంధించిన రాయితీలు అన్నీ వస్తాయి. ఇంత అమౌంట్ అని లక్షల లక్షల రూపాయలు ఇస్తారు. బహుశా మెడికల్ ఫీల్డ్ అనుకుంటా, నర్సింగ్ డిపార్ట్మెంట్. ఆమె రిటైర్ అయిన తర్వాత 20 లక్షలు వచ్చినాయట. ఎంత? 20 లక్షలు. 20 లక్షల్లో ప్రతి లక్షకి 10 వంతు తీసింది. 8 లక్షలు అవుతాయి, ఈ లెక్కలు బాగా చెప్తారు. 2 లక్షలు, 2 లక్షలు అయినాయి. ఈ 2 లక్షలు పాస్టర్ గారికి ఇవ్వాలని డిసైడ్ అయిందట. పాస్టర్ గారు వస్తున్నారు. పాస్టర్ గారు రానే ఇంటికి వచ్చిన తర్వాత, రెండు పాస్టర్ గారు, మీ కొరకు నేను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. రియల్గా జరిగింది, పేర్లు మార్చుకుంటూ నేను చెప్తున్నాను. అని ఏమనుకున్న పర్వాలేదు. వచ్చిన తర్వాత ఆ పాస్టర్ గారిని అడిగిన తర్వాత, రండి సార్ మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, నేను 20 లక్షల్లో 10 వంతు తీశాను, సుమారుగా 2 లక్షలు నేను దేవుని సేవకి ఇచ్చేయాలనుకుంటున్నాను, దైవజనుడికి ఇచ్చేయాలనుకుంటున్నాను. ఇదిగో ఆ 2 లక్షలు నేను ఇవ్వాలనుకుంటున్నాను, కానీ డబ్బుల కొరకు ప్రార్థన చేయండి, ఈ వారం నేను పంపించేస్తావా విషయం ఏంటి చెప్పిన, మీరు ప్రార్థన చేయండి, 2 లక్షలు నేను టీవీలో వస్తున్న కలవర టెంపుల్ సతీష్ కుమార్ గారికి పంపిస్తా అన్నదట. నిజంగా నేను చెప్తున్నానండి, ఆ రోజు ఆ కళ్ళ ముందుకు వచ్చిన నాయకుడు ఏమైపోయి ఉంటాడు ఒకసారి ఆలోచించండి. మీ ఇంటికి రోజు వచ్చి నీ కొరకు ప్రార్థన చేసి, నీ అక్కర్లు ఏవే ఉన్నో అవసరతల కొరకు దేవుడు ప్రార్థన చేసి నేను శ్రద్ధ తీసుకుని వచ్చి నీ గుర్తులేడు, కానీ ఎక్కడో టీవీలో కనబడుతున్న ఆయనకి నువ్వు 2 లక్షల రూపాయలు పంపించేస్తానంటున్నావు అంటే నువ్వు ఏం మన్నన చేస్తావు, ఏమి గుర్తించావు నీ నాయకుని? ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సతీష్ కుమార్ గారిది ఏం తప్పులేదు, వచ్చిన పాస్టర్ గారిది తప్పులేదు. ఎవరిది తప్పు? నీది తప్పు. నీ లోకల్ సంఘంలో ఉన్న నీ లోకల్ లీడర్ నువ్వు పట్టించుకోలేనప్పుడు నువ్వు విశ్వాసువని నువ్వు ఇచ్చేది త్యాగం అని ఎవడన్నాడు? ఇది ఎలా ఉంటుంది చెప్పనిది, ఈ పని ఈ గుడిలో దొంగతనం చేసి ఆ గుడిలో దశంభాగం ఇచ్చినట్టు ఉంటుంది. నీకు అర్థమైందా? ఈ గుడిలో దొంగతనం చేసాడట, ఆ గుడిలో దేవునికి వస్తువులు కొన్నట, ఇలాంటి పిచ్చి పనులు. నిన్ను మన్నన చేసి నీ కొరకు ఆలోచించి నీ కొరకు అన్నీ చేస్తే, నీ కొరకు ఇన్ని చేసి నీ కొరకు ఇంత చక్కగా నిన్ను పట్టించుకుని నీ కష్టాల కన్నీళ్ళ మధ్య ఈయన నీ కొరకు ఉంటే, ఈయన నీ కనబడకుండా ఎక్కడో టీవీలో వచ్చే ఇంటర్నెట్లో వచ్చే వారికి నువ్వు పంపిస్తానంటున్నావంటే నీకేమర్థమైంది సంఘం అంటే? వాళ్ళు అక్కడ వారు అక్కడ వారికి చూసుకుంటారు, నువ్వెక్కడుండి నీ నాయకుని చూడు. అక్కడ వారు అక్కడ చూసుకుంటారు, ఇక్కడ దొంగలించి ఇక్కడ సేవను దొంగతనం చేసి అక్కడికి పంపించడం ఏంటి, ఏమర్థమవుతుంది? అసలు పిచ్చి పనులు కదండి ఇవన్నీ. ఆయన ఎంత బాధపడి ఉన్నాడు, ఏం చేశాడు ఆ పాస్టర్ గారు అంటే,
మంచివాడు కనుక మంచి మనసు ఉంది కనుక ప్రార్థన చేసి వచ్చేసాడట. అంటే ఎవరైనైతే ఏం చేస్తారండి, చేయిని పొమ్మంటారు. కానీ విషయం ఏంటి చెప్పినా, ఈసారి ఎలాంటివి ఏం జరిగితే ఎంకరేజ్ చేయకండి. ఎంకరేజ్ చేయడానికి వీలు లేదు, ఎందుకంటే బాధ్యత లేని మనుషులు వీళ్ళందరూ. మీ కొరకు సరే నేను అడుగుతున్నాను, నువ్వు ఫోన్ చేస్తే ఆ టీవీలో ఉన్న స్పీకర్ నీ ఫోన్ ఎక్కుతాడా? ఈ పాస్టర్ గారు ఫోన్ చేయి, అర్ధరాత్రి పరిగెట్టుకుంటూ వస్తాడు నీ ఇంటికి మీ పాస్టర్ గారు. నువ్వు వెళితే కనీసం నిన్ను పలకరించే నాదులు ఉంటారా ఆ టీవీ స్పీకర్లకి, ఇంటర్నెట్ స్పీకర్లకి? నేను పట్టించుకో, నువ్వు ఎవడో కూడా తెలియదు. కానీ నీ కళ్ళ ముందున్న స్పీకర్ నువ్వు పట్టించుకుంటున్నావా? నువ్వు పట్టించుకో, నీకు లెక్క ఉండదు. నేను అనేది ప్రతిసారి అనే మాట, దగ్గర ఉంటే విలువ తెలియదు అండి, దగ్గర ఉంటే విలువ అస్సలు తెలియదు. ఆ నాయకుడి విలువ ఆ పెద్దవాడికి తెలియలేదు, మన్నన చేయలేదు, గుర్తించలేదు. ఎక్కడో ఉన్నవారు నాయకుడు అంటాడు తప్ప, నీ కొరకు దివారాత్రులు మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేసి ఆయన నువ్వు పట్టించుకోలేదంటే ఇది వెర్రితనం కాకపోతే ఏమనాలి? ఈయన చేయట్లేదా సేవ? నేను సతీష్ కుమార్ గారిని తప్పుపట్టట్లా, ఆ పాస్టర్ గారిని తప్పుపట్టట్లా, తప్పుపట్టేది విశ్వాసి వైఖరిని నేను తప్పుపడుతున్నా. నేను కూడా ఇప్పుడు మనం ఎక్కడో కనబడుతున్నాం యూట్యూబ్లో అక్కడిక్కడ, మనకు పంపించడం స్థానిక సంఘాల సభవ కాదు. వారు సంఘాలు ఏవైతే ఉన్నావో, మీకు నాయకులు ఉన్నారు, మీ పుట్టినరోజుల్లో, మీ పెళ్ళిళ్ళ కార్యక్రమంలో, మీ దిన కార్యక్రమాల్లో, మీ ఆలన పాలన చూసేవారు, వారిని పట్టించుకోండి. ఇక్కడ ఇచ్చేవారు ఇక్కడ ఇస్తారు దేవుడికి, అక్కడ ఇచ్చేవారు అక్కడే ఇవ్వండి నాయకులకి. ఇలా నాయకుడిని దుఃఖ పెట్టారో అది మంచిది కాదట. విండో షాపింగ్ అంటారు తెలుసా, విండో షాపింగ్ అంటే షాపింగ్ వెళ్తారు ఏం కొనరన్నమాట. అంటే అలా వెళ్ళి అలా చూసి ఇది బాగుంది అది బాగుంది ఇది ఎంత అది ఎంత అని అడిగి వచ్చేస్తారు చూసారా, దాని విండో షాపింగ్ అంటారు. ఏం కొనరు, చూసి ఇచ్చి బ్యాచ్ అనమాట. ఇరే సంఘాలు ఎలా ఉన్నాయి చెప్పనా, చెప్పండి. విండో షాపింగ్లో వస్తున్నారు, చూస్తారు, అలా మాట్లాడతారు, వెళ్ళిపోతారు. ఎక్కడ ఉంటారో వెనకాల గుంపులు ఉంటాయండి, వెనక కొన్ని ఉంటాయి అక్కడ కొంటారట. అంటే ఇవి చేసి పిచ్చి పని. ఇలాంటివి చేస్తే, ఇలాంటి దుఃఖకరమైన పనులు మీరు చేస్తే దేవుడు అంటున్నాడు నిన్ను ఊరుకోడు. సినిమా హాల్ కాదు సంఘం అంటే, ఫంక్షన్ హాల్ కాదు సంఘం అంటే, ఫంక్షన్ హాల్లో మీరు ఇక్కడ ఇష్టం వచ్చినట్టు ఉండడానికి వీళ్ళు సంఘం అంటే, మీపై ఉన్నవారు లెక్క చెబుతారు గనక వారిని దుఃఖ పెట్టకండి. ఆ మాట చూసి ముగించుకుందాం, చదవండి. మీ పైన నాయకులకు ఉన్నవారిని లెక్క అప్పచెప్పవలసిన వారు వలె మీ ఆత్మలను కాయుచున్నారు, వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయినట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఏం చేయలేదు లాస్ట్కి ఏం చెప్తుండే ఇదంతా, వారు ఆనందంతో మీ ఎళ్ళు ఉండేలా చూడండి. నా ఇష్టమన్న మాటలు పక్కన పెట్టండి, ఇష్టం వచ్చిన బోధలు వినే వైఖరిని పక్కన పెట్టండి, నాయకులు నాయకులుగా గుర్తించండి, వాళ్ళని ఘనముగా ఎంచండి, ప్రేమించండి. నెక్స్ట్ విశ్వాసులకు తగినట్టుగా ప్రేమ విషయంలో, ఆతిథ్యం విషయంలో, బంధింపబడిన వారిని ఆదరించడం విషయంలో, వివాహ విషయంలో, మీ బంధాల విషయంలో, ధనాపేక్ష విషయంలో, ప్రతి విషయంలో విశ్వాసులకు తగినట్టుగా నడుచుకోండి. మనం వెళ్ళాల్సింది శిబిరానికి వెలుపులు ఉన్న యేసుక్రీస్తు వారి దగ్గరికి తప్ప మీరు వెళ్ళాల్సిన మరలా వెనక్కి కాదు. సంఘం అంటే మనకు చెప్పే గొప్ప బంధం ఏంటో చెప్పనా, మీరు ఒకరి పట్ల ఒకరు చెప్పండి లెక్క చెప్పవలసిన వారు వలే ఉన్నారు. జాగ్రత్త, మీ ఇష్టం వచ్చినట్టు ఉండడానికి సంఘంలో వీల్లేదు. నేను మరలా చెప్తున్నా, కొన్ని నెలలు నేను సంఘాన్ని గురించి మాట్లాడితే కండలు, ఎందుకంటే సంఘానికి కావలసిన ప్రాముఖ్యమైన విషయాలు ఇవి. ఈ విషయాలు, ఈ విలువలు మాట్లాడకే ఎలా వ్యవహరించాలో తెలియట్లేదు, ఎలా మాట్లాడాలో తెలియట్లేదు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట్లాడుతున్నారు. అసలు ఒక మాటలో చెప్పాలంటే సంఘాలలో నాయకులు అంటే లెక్కలేదు. సంఘాల మీద కోపగించడాలు, సంఘానికి ఇష్టం ఉంటే రావడాలు లేకపోతే మానేయడాలు, ఇవన్నీ ఎందుకు చేస్తారంటే ఇదిగో ఈ బంధం తెలియకపోవడం. ఈ బంధం తెలిసిన వారు ఎన్ని జరిగినా సంఘంలో అటెండెన్స్ అనేది వారు ఖచ్చితంగా మానుకోరు, వాళ్ళు వస్తారు. నాయకుడు లెక్క చెప్పాలి, ఆ నాయకుడికి మీరు లెక్క చెప్పాలి. నేను అడుగుతున్నా,
ఇక నాయకుల్ని నియమించింది ఎవరంటే ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు వారు. ఇంత విన్న తర్వాత ఏడిసవలేరా అని అన్నారనుకోండి, మీరు అన్నది నన్ను కాదు, ఎవరిని చెప్పండి? సాక్షాత్తు యేసు ప్రభు వారిని. నాయకుల్ని బాధ పెట్టడం మంచిది కదా, వారు ఆనందంతో సంఘంలో ఆనందంతో ఉండాలి. మా సంఘం, మా పిల్లలు, మా విశ్వాసులు, మా వారని చెప్పుకోవాలి. అలా లేనప్పుడు నేను చెప్తున్న సంఘాలన్నీ నిష్ప్రయోజనమవుతాయి. చేసేవారు జాగ్రత్త, పంచేవారు జాగ్రత్త, లెక్క చూసేవారు జాగ్రత్త, ప్రతి ఒక్కరు బోధించేవారు అందరూ జాగ్రత్త. జాగ్రత్త లేనప్పుడు, లెక్క లేనప్పుడు, ఒకరి పట్ల ఒకరు బాధ్యత లేనప్పుడు, అకౌంటబిలిటీ మెయింటైన్ చేయకపోతే సంఘం సంఘం అవుతుంది, సంత అయిపోతుంది. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, ఎందరూ ఈ సంగతులు గ్రహించారో నాకు తెలియదు. అంటే ఇంత విశ్లేషణ, ఇంత లోతైన సంగతులు తండ్రి మీ గ్రంథంలో ఉన్న, చదవక బాధ్యత లేక శ్రద్ధ లేక తండ్రి సంఘాలని ఎలా నడిపించాలో కూడా ఇంకదే జ్ఞానం లేకుండా నడుస్తున్నాం. మమ్మల్ని క్షమించండి. ఇంకా విస్తరించి తండ్రి సంఘ పరిపాలన గురించి మాతో మాట్లాడండి. అడ్మినిస్ట్రేషన్ మాకు తెలియకపోతే తండ్రి మాకు నచ్చినట్టు మేము నడిపించేస్తాం దేవా. ఒకవేళ ఇప్పటి వరకు తండ్రి మీ బాధ్యతను మేము సరిగా లెక్క చేయకపోయినా, మేము ఎవరిని బాధ పెట్టినా, మమ్మల్ని ఎవరు బాధ పెట్టినా తండ్రి మమ్మల్ని క్షమించండి. బోధ ఎప్పుడు ఒక్కలానే ఉండాలి. నిన్న నేడు నిరంతరం మీరు ఎలా అయితే ఉన్నారో తండ్రి, సంఘము కూడా నిన్న నేడు నిరంతరం ఒక్కలానే ఉండాలి తండ్రి. బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి తండ్రి, కానీ కారణం సంఘం మీద కోపించిన స్వభావం కాదు కనుక తండ్రి మెలుకుని వారికి దయచేయండి. సంఘానికి నష్టం కాదు కానీ తండ్రి అది వారికే నష్టం తండ్రి. ఆ మెలుకుని వారికి దయచేసి సహోదరులని, సహోదరులని అందరినీ తండ్రి మరలా తండ్రి వారిని ఉజ్జీవంతో నడిపిస్తారని కోరుతూ తండ్రి, తెలిసి తెలియక తప్పులు చేసిన తమ్ముళ్ళు కానీ, అన్నయ్యలు కానీ, చెల్లెలు కానీ ఎవరైతే ఉన్నారో తండ్రి వారందరినీ క్షమించండి. మరలా నూతన ఉజ్జీవంతో వారిని నడిపిస్తారని కోరుతూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి.